ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాది బిరావృతం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. హాయ్, హలో, నమస్కార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు అవర్ స్పెషల్ లైవ్ షో. మన సంక్రాంతి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నట్లానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మల్టీ కల్చరల్ కమ్యూనిటీ లీడర్ ఆస్ట్రేలియా, నేషనల్ చైర్మన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా, తెలంగాణ అసోసియేషన్స్ ఆస్ట్రేలియా, ఫౌండర్ అండ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్, మెల్బోర్న్ తెలంగాణ ఫోరం అండ్ తెలుగు వారికి పెద్దన్నగా సుపరిచితులు, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ ఎన్ఆర్ఐ శ్రీ నూకల వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వెంకట్ గారు, మా తరపున, ఎన్ఆర్ఐ యాజమాన్యం మరియు శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం అండి. నమస్కారం అమ్మా. శ్రోతలందరికి, ఎన్ఆర్ఐ తెలుగు రేడియో శ్రోతలందరికీ కూడా నమస్కారం. అండ్ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఎన్ఆర్ఐ రేడియో యజమాన్యంకు అండ్ శ్రీదేవి గారికి స్పెషల్ థ్యాంక్స్ ఈరోజు నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తానికి ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్ అలాగే మీ కుటుంబం గురించి కాస్త వివరించండి సార్. నాది ఒరిజినల్ గా వరంగల్ జిల్లా చిలంచెర్ల గ్రామము. నేను పుట్టి పెరిగింది సూర్యాపేటలో, నల్గొండ జిల్లా, మా అమ్మమ్మ గారి దగ్గర. కానీ నా స్వస్థలము వచ్చేసి చిలంచెర్ల గ్రామము, వరంగల్ జిల్లా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, అప్పటి ఆంధ్రప్రదేశ్లో. అండ్ నేను చదువుకున్నది ఇంటర్మీడియట్ 10th వరకు కూడా హైదరాబాద్ రాకముందు వరంగల్లో చదివాను. అంతకుముందు మహబూబాబాద్లో ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా నేను హైదరాబాద్లో ఉస్మానియాలో చదవడం జరిగింది. అది 1984 నుంచి 1992 ప్రాంతంలో. 1992 తర్వాత 1993 నుంచి నేను బయటి నాన్ రెసిడెంట్ ఇండియన్గా బయటికి రావాలనే ప్రయత్నంలో న్యూజిలాండ్ రావడం జరిగింది 1994లో. గ్రేట్ సార్. యువర్ లైఫ్ ఈజ్ ఏ మెసేజ్ టు ద కమ్యూనిటీ అని అంటారు, ఎందుకు అలా అంటారు? ముఖ్యంగా మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్గా ఆస్ట్రేలియాలో నేను దాదాపుగా ఒక 28 ఆర్గనైజేషన్స్తో పనిచేస్తున్నానమ్మా. మన సౌత్ ఇండియా, సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్సే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియన్ ఆర్గనైజేషన్స్ అండ్ గల్ఫ్లో కొన్ని ఆర్గనైజేషన్స్కి, ముఖ్యంగా తెలంగాణ ఆర్గనైజేషన్స్, తెలుగు ఆర్గనైజేషన్స్ అండ్ అదే మాదిరిగా మరి ఇమిగ్రెంట్ కమ్యూనిటీస్ ఆస్ట్రేలియాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఏదైతే అన్ని ప్రాంతాల నుంచి సెటిల్ అయిన ఆర్గనైజేషన్స్ కూడా నేను కమ్యూనిటీ లీడర్గా నా యొక్క సర్వీసెస్, నా యొక్క వ్యక్తిగతమైన అవసరం ఎంత కమ్యూనిటీకి ఉంటుందో దాన్ని బట్టి నేను నా యొక్క టైం మరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికి తగిన విధంగానే కమ్యూనిటీస్ కూడా ఇక్కడ చాలా వరకు కోఆపరేటివ్గా, చాలా హెల్పింగ్, ఒకరికొకరు చాలా అవసరం ఉండే విధంగా పని చేస్తాయి. కాబట్టి దానివల్ల నాకు చాలా వరకు ఎక్కువ కమ్యూనిటీస్ని కలవనికి, వారితో పనిచేయనికి అవకాశం లభించిందమ్మా. సో యు గాట్ దట్ నేమ్. ఓకే అండి. ఇండియా సన్ ఆస్ట్రేలియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2015, ఇది మీకు ఏ సందర్భంలో వచ్చింది, మా శ్రోతలకు వివరించగలరా? అది ఇక్కడ ఆస్ట్రేలియన్లో ఇండియన్ మీడియా వాళ్ళది మ్యాగజైన్ వచ్చేసి ఇండియన్ సన్ మ్యాగజైన్, చాలా ఫేమస్ మ్యాగజైన్ అది. అది మొత్తం దాదాపుగా అన్ని సిటీస్ నుంచి
ఇది ఈ మ్యాగజైన్ ప్రింట్ అవుతుంది. వాళ్ళు 2015లో ఆస్ట్రేలియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఇండియన్స్ అండ్ ఆస్ట్రేలియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఆన్లైన్ కాంపిటేటివ్ ఓటింగ్ చేసి జరిపారు. దాంట్లో నా పేరు కూడా నామినేట్ అవ్వడం జరిగింది అక్టోబర్ 2015లో. అండ్ నవంబర్ 1, 2015 నుంచి 30th November 2015 వరకు ఆన్లైన్ ఓటింగ్ జరగడం జరిగింది. ముఖ్యంగా మెల్బోర్న్, సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బెన్, కాన్బెరా, కెయిన్స్ అండ్ అలాంటి మేజర్ సిటీస్లో ఈ ఓటింగ్ జరగడం జరిగింది. దాంట్లో నాకు హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్తో నేను 6 పీపుల్ నామినేట్ అయితే అందులో నేను ఎలెక్ట్ అవ్వడం జరిగిందమ్మా. అది ఒక విధంగా అదృష్టమైన విషయము. అది నాకు చాలా వరకు మంచి కమ్యూనిటీ సర్వీస్ లీడర్గా గుర్తింపు రావడం జరిగింది దాంట్లో. గ్రేట్ అండి, చాలా గొప్ప విషయం. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఎప్పుడు స్థాపించారు? దీని ద్వారా మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? మెల్బోర్న్ తెలంగాణ ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమ కాలంలో 2013లో ఈ ఆగస్టులో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్యమం జరుగుతున్న కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని ఏదైతే వార్తలు వచ్చిన సందర్భంలో ఇక్కడ తెలంగాణ సంస్కృతి, కల్చరు అండ్ అదే మాదిరిగా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు, మిత్రులు, ఇక్కడ చాలా కుటుంబాలు నివసిస్తున్నాయి కాబట్టి వారికంటూ ఒక అసోసియేషన్ ఉండాలనే ఉద్దేశంతో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఆగస్ట్ 18, 2013 స్టార్ట్ చేయడం జరిగింది. నా నాయకత్వంలో ముఖ్యంగా నేను ఐ వాజ్ ద ఫస్ట్ ఫౌండర్ అండ్ ఫౌండర్ వైస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. నా టీంలో 17 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ తోటి మొట్టమొదటి బతుకమ్మ అక్టోబర్ 7, 2013 ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపుగా 800 మంది తోటి బతుకమ్మ కార్యక్రమాలని నిర్వహించడం, దానికి మన ప్రకాష్ గారు, తెలంగాణ ప్రకాష్ గారు రావడము, వారి ఆధ్వర్యంలో అండ్ వారి యొక్క అడ్వైస్ తోటి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోవడము, అండ్ 2014లో కూడా అదే కార్యక్రమాలు కంటిన్యూ చేసి రెండు సంవత్సరాలు నా సేవలు మెల్బోర్న్ తెలంగాణ ఫోరంకు ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ సార్. ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ సీనియర్ గారు, నందమూరి తారక రామారావు గారు, అలా మిమ్మల్ని కూడా వెంకట్ అన్న అని అందరూ అంటారు. అలాంటి మీకు ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది కదా, అప్పుడు మీ ఫీలింగ్, మీ యొక్క అనుభూతిని పంచుకోండి. అది చాలా అదృష్టమైన విషయం అమ్మా, ఎందుకంటే రామారావు గారు ఆరాధ్య దేవుడు. అది ఆంధ్రలో తెలుగు వారు ఎక్కడున్న ఆంధ్రులోనే కాదు, తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా ఎవరికైనా కానీ ఇప్పటికీ అన్నగారు గొప్ప వారు. ఎందుకంటే వారి సినిమాలు నా చిన్నతనంలో ఎక్కువ చూసేవాడిని అండ్ ఆయన ఇన్స్పిరేషన్ కూడా చాలా ఉండే. తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాలంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకంగా పని చేయకున్నా కానీ వారి యొక్క మంచితనము, వారి యొక్క ఆ రోజుల్లో వారి యొక్క కార్యక్రమాలు అండ్ సినిమా ఇండస్ట్రీలో వారికి ఉన్న మంచి పేరు, ఆ అదృష్టము పంచుకోవడం జరిగింది. వారి కాలంలో ఆ సమయంలో నేను పుట్టి వారి యొక్క మంచితన సమాజానికి సేవలు చేయాలనే ఉద్దేశంతో వారు ముఖ్యమంత్రి అయిన కాలంలో కూడా నేను హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో వారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. అండ్ ఆ 2017లో లక్ష్మీపార్వతి గారు, ఎన్టీ రామారావు గారి భార్య, ఎవరైతే ఆస్ట్రేలియాకు విజిట్ చేశారో వారిది ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఉన్నది, దాని ద్వారా ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో దాదాపుగా వారు గుర్తించడం జరుగుతుంది. ఎవరైతే కమ్యూనిటీకి సేవలు, తెలుగు కమ్యూనిటీకి ముఖ్యంగా సేవలు అందిస్తున్నారో వారిని గుర్తించడము, వారికి వారి యొక్క అవార్డు ప్రదానం చేయడము జరిగింది. ఆస్ట్రేలియాలో కూడా వారు వచ్చినప్పుడు కమ్యూనిటీ బేస్ మీద అండ్ అదే మాదిరిగా తెలుగు వాళ్ళు ఇక్కడ బిజినెస్ కేటగిరీలో కూడా 2 అవార్డులు ఇవ్వడం జరిగింది. మొదటి అవార్డు కమ్యూనిటీ బేస్లో నన్ను వారు లక్ష్మీపార్వతి గారు గుర్తించడము అండ్ వారికి సంబంధించిన ఆర్గనైజేషన్ గుర్తించడము అండ్ వారి యొక్క ఆర్గనైజేషన్ ద్వారా నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయము అండ్ దాన్ని నేను ఎప్పుడూ నా జీవితంలో
మర్చిపోలేని రోజు. ఎందుకంటే వారు ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దా కార్యక్రమంలో నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, రామారావు గారి ఎన్టీఆర్ ఎక్సలెన్సీ అవార్డు 2017 సంవత్సరం. గ్రేట్ సార్, పొరపాటైంది, నిజమే. అంటే నాకు తెలంగాణ ఆంధ్రు కరెక్ట్, తెలుగు వారందరికి వారు అన్నగారే, ఆంధ్రులు తెలంగాణ అన్న భేదం లేదు. వారు ఎవరికైనా అన్నగారే అండ్ ఆయన అన్నగారు, తెలుగింటి ఆడపడుచులనే అంటారు ఆయన. ఎస్ అవునమ్మా, ఆయన పార్టీలతో సంబంధం లేదు రామారావు గారికి. వారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఉండొచ్చు, కానీ ఆ విధంగా అందరికి అన్ననే, వారు ఎప్పటికైనా అన్ననే. తెలుగు వారందరికి అన్నగారే సీనియర్ ఎన్టీఆర్ గారు. అవునమ్మా, మిమ్మల్ని స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ అంటారు, అలా ఎలా ఎన్నికయ్యారండి, వాటి విశేషాలు కాస్త వివరించండి. అది నాకు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ 2016లో నేను ఎలెక్ట్ కావడం జరిగింది. నాకు ఆస్ట్రేలియా ఇండియా ఆస్ట్రేలియా ఎక్స్చేంజ్ ఫోరం భారతీయ జనతా పార్టీ సపోర్టివ్ రోల్ ఉన్న ఆర్గనైజేషన్, ఇక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తుంది. వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్దేశంలో ఆడవాళ్లను ముఖ్యంగా ఉమెన్ని రికగ్నైజ్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమని వాళ్ళు ఈ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ కార్యక్రమాన్ని చేపట్టారు. దాంట్లో ఎక్సెప్షనల్ కేసుగా 12 మందిని చూజ్ చేశారు వాళ్ళు. ఆ 12 మందిలో 11 మందిని ఉమెన్ని చూజ్ చేసి 12వ వ్యక్తిగా ఎక్సెప్షనల్ కేసుగా నాకు కూడా స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా చూజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ మై బ్లెస్సింగ్, గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ షిరిడి సాయిబాబా వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రత్యేకంగా పిలిచి మరీ అవార్డుకి నన్ను గుర్తించి అది స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా నన్ను 2016 సంవత్సరంలో నన్ను గుర్తించడానికి వాళ్ళు ఇచ్చిన ఆ ఆ టైము, అది ఆ గ్రేట్నెస్ ఏంటంటే ఆ అవార్డు యొక్క గొప్పతనము. శ్రీ మోడీ గారు ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో 2014లో, అప్పటి నుంచి 2016 వరకు ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా వారి యొక్క స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ చూజ్ చేసుకుంటానికి, ఇక్కడ నన్ను చూజ్ చేసుకుంటానికి, నాతో పాటు మిగతా 11 మందిని చూజ్ చేసానికి కారణం మోడీ గారి యొక్క ఇన్స్పిరేషన్, వారు తీసుకున్న కార్యక్రమాలు అండ్ నీట్నెస్, అండ్ మన యొక్క పరిసరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలనేది సమాజానికి తెలియజేసే విధంగా ఇక్కడ ఇండియా ఆస్ట్రేలియా ఎక్స్చేంజ్ ఫోరం వాళ్ళు నాకు ఈ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డు ఇవ్వడం జరిగింది. నాతో పాటు ఆ రోజు అవార్డు పొందిన మిగతా 11 మందికి కూడా ఈ సందర్భంగా నేను మళ్ళీ మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్పగలుగుతున్నాను. అండ్ ఆ ఇన్స్పిరేషన్ తోటి మేము కూడా మా వంతు కార్యక్రమం ఇండియా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు, ఇండియాలో దాదాపుగా 100 టాయిలెట్లు కట్టి దానికి ఫండ్స్ రేజ్ చేసి ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం అందించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తీసుకున్న కార్యక్రమానికి, ముఖ్యంగా మోడీ గారు చేసిన కార్యక్రమానికి. ఎక్సలెంట్ సార్, అద్భుతంగా చెప్పారు, చాలా గ్రేట్ సార్. బెస్ట్ ఇంటర్వ్యూయర్ అవార్డు విదేశాల్లో తీసుకున్నారు, ఆ సందర్భాన్ని ఒకసారి వివరించండి. నేను మొట్టమొదటిసారిగా నేను ఆస్ట్రేలియా రాలేదమ్మని, ఫస్ట్ న్యూజిలాండ్ వెళ్ళాను. 1994లో నేను న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది. 1995లో నేను అమెరికన్ కంపెనీలో జాయిన్ అయ్యాను, అది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ. ఈరోజు కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాను దాదాపుగా గత 24 సంవత్సరాలుగా. అయితే 2001 సంవత్సరంలో ఈ బెస్ట్ ఇంటర్వ్యూర్ అవార్డ్ నాకు ఇండియాలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో రావడం జరిగింది. దానికి ముఖ్యంగా కారణము నేను అవుట్ ఆఫ్ 250 మార్కెట్ రీసెర్చ్ ఇంటర్వ్యూస్లో నా ప్రొఫెషన్ వైజ్గా చాలా కష్టపడడం జరిగింది. దానికి ఒక విధంగా నా హెల్త్ కూడా, ఐ లాస్ట్ మై హెల్త్ యాజ్ ఐ బికమ్ ఏ డయాబెటిక్ అన్నట్టు. సో ఆ సంవత్సరంలో అయితే బట్ అదృష్టవశాత్తు ఆ సంవత్సరం నేను కష్టపడడానికి మూలం కారణము అప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ అయినా, లేకపోతే అప్పుడు నేను చేసిన పనులు, నా ప్రొఫెషన్లో చేసిన పనులు చాలా వరకు నాకు అక్కడికి వచ్చాయి. అండ్ 250 మంది మార్కెట్ రీసెర్చ్ ఇంటర్వ్యూలో పాయింట్స్ వైజ్గా నేను అగ్రస్థానంలో ఉండడం వల్ల ఆ ఇయర్ నాకు
బెస్ట్ ఇంటర్వ్యూర్ అవార్డు గా నేషన్ వైడ్ గా గుర్తించడం జరిగింది. $1,000 క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది న్యూజిలాండ్ లో అమ్మాది 2001. గ్రేట్, మీ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్స్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్ళారు, దాని విశేషాలు కాస్త వివరించండి. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కు 2018లో నేను దాంతో పాటు నాటా మీటింగ్స్ కూడా వెళ్ళడం జరిగింది. 2018లో జూలై మాసంలో హ్యూస్టన్ మహానగరంలో వాళ్ళు దాదాపుగా 5,000 మందితో చాలా పెద్ద ఎత్తున కన్వెన్షన్, 3 డేస్ కన్వెన్షన్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియా నుంచి స్పెషల్ గెస్ట్ గా నాకు అదృష్టవశాత్తు ఇక్కడ కమ్యూనిటీ మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్ గా అండ్ తెలంగాణ యొక్క రిప్రజెంటేటివ్ గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి మరీ మళ్ళీ 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 ధన్యవాదాలు తెలియజేసుకోగలుగుతాను. ముఖ్యంగా అప్పటి ప్రెసిడెంట్ రెడ్డి గారు అయితే అండ్ మిగతా మిత్రులు అక్కడి సెక్రటరీ ఎవరైతే రఘువీర్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఆ కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నాకు ఒక విధంగా అదృష్టమైన విషయము. అండ్ 3 రోజులు ఇండియా నుంచి వచ్చిన ముఖ్య అతిథులు అండ్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మిగతా అతిథుల్ని కలవడము అండ్ వారితో పాటు ఆ సమయాన్ని నేను స్పెండ్ చేయడం చాలా వరకు నాకు చక్కటి అవకాశంగా భావిస్తాను. నన్ను ముఖ్యంగా ఆస్ట్రేలియన్ రిప్రజెంటేటివ్గా గుర్తించి ఇన్వైట్ చేయడం వల్ల నేను హ్యూస్టన్ మహానగరంలో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్లో పాల్గొనడం జరిగింది. అండ్ అదే మాదిరిగా ఒకే వారం తేడాలో జరిగిన నాటా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళ ప్రోగ్రాంలో కూడా ఫిలడెల్ఫియాలో జరిగిన కార్యక్రమాన్ని కూడా నేను అటెండ్ చేయడం జరిగింది. అది కూడా ముఖ్య అతిథిగా వాళ్ళు నన్ను అక్కడి కార్యక్రమాలకు ఇన్విటేషన్ ఇవ్వడం చాలా అదృష్టదాయకము. అండ్ అమెరికాలో నివసిస్తున్న నా మిత్రులు, స్నేహితులు, మిత్రులందరికీ కూడా నా తరపు నుంచి ముఖ్యంగా విలాస్ జుంబుల అండ్ సన్నీ రెడ్డి అండ్ రఘువీర్ రెడ్డి గారు అండ్ మిగతా మిత్రులు సమయభావం వల్ల అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను, బట్ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అమ్మా. థ్యాంక్ యూ సార్. మనకు ఒక ఆత్మీయులు లైన్ లో ఉన్నారు సార్, ఒకసారి పలకరిద్దాం సార్. హాయ్ అండి, హర్ష గారు. హర్ష గారు మ్యూట్ లో ఉన్నారు వారు. ఓకే అండి, హలో హర్ష గారు. హాయ్ అండి, మనతో పాటు ఉన్నారు వెంకట్ అన్న గారు, నూకాల. హాయ్ సార్, వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే హర్ష గారు, నా పేరు వెంకట్ నూకాల, నేను మెల్బోర్న్ ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ అండి, నేను హర్ష అండి, యూకే నుంచి మాట్లాడుతున్నాను. నేను వింటున్నాను మీ ప్రోగ్రాము. అండ్ ఇప్పుడు నేను అడగాలనుకుంది ఏంటంటే, మిమ్మల్ని ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, యుఎస్, యూకే, ఎక్కడ ఉన్న వాళ్ళ కొంచెం వాళ్ళ కొంచెం కంఫర్టబుల్ పరిస్థితుల్లోనే ఉంటారండి వాళ్ళ సిచ్యువేషన్స్. కానీ ఈ గల్ఫ్ కంట్రీకి సంబంధించి మీ దగ్గర మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? ప్రజెంట్ ఎన్ఆర్ఐ పాలసీస్ కానీ మీ అంటే మన గల్ఫ్ సోదరులు చాలా మంది కాల్ చేస్తుంటారు, ఎన్ఆర్ఐ కానీ రిసర్చ్ చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడచ్చు. నాకు అంటే మిత్రులతో కొంతమంది మిత్రులతో టచ్ లో ఉన్నాను హర్ష గారు. అక్కడ మా మురళీధర్ రెడ్డి గారిని కువైట్ లో ఉంటారు అండ్ తను చాలా వరకు ఈ ఎన్ఆర్ఐ సర్వీసెస్ లో ముందుండి అక్కడ మిత్రులకు తన వంతు కార్యక్రమాల్లో గత 10 సంవత్సరాల పైగానే సర్వీస్ ఇస్తున్నారు. అయితే అక్కడి ఎన్ఆర్ఐ మిత్రులు అంటే చాలా వరకు ప్రొఫెషనలిజం లో కాకుండా టెక్నికల్ పరంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి ఏమైనా పాలసీలు ఉన్నాయని, ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు, అక్కడ ఉన్న పరిస్థితి వేరు. అక్కడ చాలా వరకు కొంచెం అందరూ చెప్పను, చాలా వరకు కొంచెం స్ట్రగుల్ సిచ్యువేషన్ లో ఉన్నాయి కొంతమందివి. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేసుకుంటే ఉపయోగపడచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు మీరు చెప్పిన విధంగా చాలా చాలా బాధాకరమైన విషయాలే ఉన్నాయండి. ఎందుకంటే చిన్న చిన్న రీజన్స్ తోటి వాళ్లకు తెలియకుండా అక్కడ ఏజెంట్స్ ద్వారా మోసపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఆ వీసాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వాళ్లకు ఆ ఉద్యోగాలు లేకపోవడము అండ్ ఆ తదుపరి వాళ్ళు వాళ్ళను అక్కడి లోకల్ పోలీస్ అయితే లోకల్ గా ఉన్న లా ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడము, జైలుకు పంపడము, వారికి కాంటాక్ట్ లోకి వెళ్ళడానికి కూడా లాయర్లు లేకపోవడము, వాళ్ళని నిరవధికంగా అంటే
కంటిన్యూస్ గా జైల్లోనే ఉంచడం, ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, కొంతమంది విసిగిపోయి వేచారి పాపము ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నాయి. హర్ష గారు, నాకు అంటే మన ఇండియా నుంచి మన గవర్నమెంట్స్ ఏమన్నా వాళ్ళకి ఏమైనా పాలసీస్ ఉన్నాయా, ఇలా జరుగుతున్న వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అనేది అది చెప్పండి సార్, నేను వింటూ ఉంటాను దాని గురించి. మా మన శ్రీదేవి గారు, అది తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ మధ్యనే ఎన్ఆర్ఐ పాలసీ కూడా కొంతవరకు మన కేటీఆర్ గారి ద్వారా ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. అయితే అవి చేసినా గానీ ఎంతైనా కొంతమంది ఇప్పుడు మన మిత్రులు ఉన్నారు అక్కడ, బసంత్ రెడ్డి గారు ఇండియాలో నుంచి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ అదే మాదిరిగా మిగతా మిత్రులు చాలా వరకు మన భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రఘునందనరావు గారు అండ్ మిగతా మిత్రులు కూడా చాలా వరకు వారికి వారి యొక్క ఎక్స్టెండెడ్ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎంతైనా అది చాలా చిన్న సర్వీస్ అవి ప్రొవైడ్ చేస్తున్నది, ఎందుకంటే చాలా అక్కడ గల్ఫ్ లో చాలా మందికి చాలా విధాలుగా అవసరాలు ఉన్నాయి, అండ్ వెళ్ళిన వాళ్ళు కూడా ఏంటంటే ఒక రికార్డు ద్వారా ఒక పర్టికులర్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ ద్వారా, లేకపోతే రికగ్నైజ్డ్ ప్రభుత్వ సంస్థల ద్వారా, లేకపోతే అక్కడి రికగ్నైజ్డ్ కంపెనీస్ ద్వారా వెళ్ళి ఉద్యోగాలు చేస్తానికి వెళ్ళిన వాళ్ళు కాదు, ఏజెంట్ల ద్వారా ఏదో ఒక వీసా తీసుకోవడము, ఆ వీసా ద్వారా అక్కడికి వెళ్ళి మోసపోవడము, ఆ తదుపరి వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఏ విధమైన సర్వీసెస్ లేకపోవడము, వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న మాట మాత్రం వాస్తవమ్మా. లక్షల మంది ఉన్నారు కాబట్టి సర్వీస్ ఇవ్వడంలో ప్రభుత్వాలైనా కానీ కొంతమందికే ఇవ్వడానికి ప్రయత్నం చేయగలుగుతాయి, ఇవ్వగలుగుతాయి. కానీ రీసెంట్ గా ఎన్ఆర్ఐ పాలసీలో గల్ఫ్ లో ఉన్న మిత్రులకు మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ ద్వారా కూడా కార్యక్రమాలు మొదలయ్యాయి, చేస్తున్నారు. గత 5 ఏళ్లలో కూడా చేసిన కార్యక్రమాలు ఉన్నవి, అండ్ కొంతవరకు కొంత ఉపశమనము జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఆ సర్వీసెస్ ఎంతైనా కానీ చాలా తక్కువమ్మా, అండ్ వెళ్లే వాళ్ళు ముందు ఆలోచించి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన అవసరం పరిస్థితి ఉన్నది, ఎందుకంటే అంత ఈజీ ఏజెంట్ నే నమ్ముకొని వెళ్ళడం మాత్రం తగిన పద్ధతి కాదు, అండ్ అది ముందుగా తెలుసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి కష్టాలు పడకుండా వెళ్లాల్సిన పరిస్థితులు చూసుకొని గల్ఫ్ దేశాలకు వెళ్ళడం చేయాలమ్మా. నాకున్న అనుభవం తక్కువనే, కానీ నేను ఎప్పుడు టైం టు టైం వాళ్ళతో పాటు టచ్ లో ఉండి కువైట్ లో కానివ్వండి, లేకపోతే మిగతా ఏది యుఏఈలో లేకపోతే సౌదీ అరేబియాలో నాకున్న మిత్రులతో నేను కాంటాక్ట్ లో ఉంటాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ తెలపగలుగుతున్నాను, బట్ నా నాలెడ్జ్ కూడా తక్కువే అని నేను భావిస్తున్నాను. ఓకే, మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదండి, చాలా థాంక్స్ అండి. అదే ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్స్ ఎప్పుడు ఎలా స్థాపించారు? అది ఒక విధంగా చెప్పాలంటే నేను 1994 లో న్యూజిలాండ్ వెళ్ళాక 1996 లో నా పెళ్ళయిందమ్మా, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం పెళ్లి చేసుకోవడం జరిగింది. 1997 లో నాకు పెద్దవాడు బాబు పుట్టాడు, అండ్ 1994 నుంచి 1998 వరకు అంటే దాదాపుగా 4 సంవత్సరాల కాలంలో కూడా మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలి, తెలుగు వాళ్ళకంటూ గుర్తింపు ఉండాలి అనే ఒక అవసరము గుర్తించడం జరిగింది. అండ్ దాంట్లో డిఎం రెడ్డి గారు వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, వారు అండ్ వారి సారథ్యంలో నేను వైస్ ప్రెసిడెంట్ గా పనిచేయడం జరిగింది. 1998 ఆ న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఇన్కార్పొరేటెడ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అది నేను 2 సంవత్సరాలు సేవలు ఇవ్వడం జరిగింది 1999-2000 లో. అది ఈ సంవత్సరం 21 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా రీసెంట్ గా ఒక మొన్న నవంబర్ మాసంలో చేసుకోవడం జరిగింది. చాలా పెద్ద కార్యక్రమాలు చేశారు వాళ్ళు ఈ మధ్య, అండ్ ఆ సంస్థ ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ చాలా బాగా నడుస్తున్నది, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్. అది 1998 తెలుగు వాళ్ళని గుర్తిస్తానికి అప్పుడు దాదాపుగా 300-400 ఫ్యామిలీస్ ఉండేవి, వాళ్ళ కోసం అంటూ ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా నా పాత్ర, నా భూమిక, నా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది న్యూజిలాండ్ లో. దాంతో పాటు నేను హిందూ ఆఫ్ న్యూజిలాండ్ అండ్ విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ న్యూజిలాండ్ హిందూ సర్వీసెస్ లో కూడా నేను న్యూజిలాండ్ లో నా యొక్క యాక్టివిటీస్ ఎక్స్టెండ్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగిందమ్మా. అంటే నా యొక్క ఫ్యామిలీ యాక్టివిటీస్ నేను మళ్ళీ నా సొంత
పనులు చూసుకుంటూ నేను ఎక్స్ట్రా కమ్యూనిటీ కోసం టైం ఇవ్వడం అప్పటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ సార్. ఫౌండర్ ఆఫ్ ఆస్ట్రేలియా భారతీయ స్టూడెంట్స్ అసోసియేషన్స్, అది 2014లో స్టార్ట్ చేయడం జరిగిందమ్మా ఇక్కడికి. ఎందుకంటే ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్, ఈవెన్ మనము వెస్టర్న్ కంట్రీస్లో ఇంగ్లాండ్, కెనడా, అమెరికా తీసుకుంటే ఈ కంట్రీస్లో స్టూడెంట్ పవర్ ఈజ్ ద మేజర్ రిసోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ దిస్ యూనివర్సిటీస్ అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. అయితే ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు పే చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫీజులు, వాళ్ళ యొక్క అమౌంట్స్, దాని వల్లనే ఇక్కడ యూనివర్సిటీస్ నడుస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఏమంటారు ఫైనాన్షియల్ గా ఈ కంట్రీస్ కి చాలా పెద్ద బెనిఫిట్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకోవడం వల్ల, ఇక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చుకోవడం వల్ల, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడం వల్ల. అయితే ఈ స్టూడెంట్స్ కంటూ చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా ఏజెంట్స్ తోటి, లేకపోతే వాళ్ళ యొక్క కోర్స్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని ఎక్స్పోజ్ చేస్తానికి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా బయటికి తీసుకొచ్చి వాటిని సార్ట్అవుట్ చేస్తానికి ఏ యొక్క సంస్థ కానివ్వండి, ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ కానివ్వండి సపోర్ట్ చేసే పరిస్థితులు లేకుండే. దానికోసమని ఒక ఇన్కార్పొరేటెడ్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఆస్ట్రేలియన్ భారతీయ స్టూడెంట్స్ అసోసియేషన్. అది ఇండియాలో వచ్చేస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, దాని పూర్వపరము. కానీ దాన్ని ఇక్కడ పేరు మార్చి చేయడం వల్ల ఏమైందంటే మొత్తం స్టూడెంట్స్ కి అన్ని కమ్యూనిటీస్ కి సేవలు అందించడం జరిగింది. దాదాపుగా 2014 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 3000 పైన స్టూడెంట్స్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను ఫౌండర్ గా ఉండి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దానికి రాజ్ కుమార్ గౌడ్ అని పిల్లోడు ఈజ్ ద వన్, రీసెంట్ గా ఇక్కడనే సెటిల్ అయ్యాడు, ఇప్పుడే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చి తన సెక్రటరీగా ఉండి, దాంతో పాటు ఆదిత్య శర్మ అండ్ రామకృష్ణ అండ్ అట్లా వాళ్ళ టీం మొత్తం ఒక 15 మంది టీమ్ తోటి వచ్చిన స్టూడెంట్స్ ని ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకోవడం, వాళ్ళకున్న కాంటాక్ట్స్ తోటి వాళ్ళని అకామిడేషన్స్, లేకుంటే వాళ్ళకి ఇక్కడ ట్యాక్స్ ఫైల్ నెంబర్స్, లేక వాళ్ళకు వీలైతే కొన్ని ప్రైవేట్ జాబ్స్, వాళ్ళ యొక్క యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఏ కోర్స్ మీద వచ్చారో ఆ కోర్స్ కి ఇక్కడ రెసిడెన్సీ, పర్మనెంట్ రెసిడెన్సీ అవైలబిలిటీ ఉన్నదా లేదా, లేకపోతే వాళ్ళు వచ్చిన కోర్సు వాళ్ళ ఏజెంట్ నిజంగానే ఆ కోర్స్ లో వచ్చాడా, లేకపోతే అది మోసం జరిగిందా, ఇవన్నీ రెక్టిఫై చేసి వాళ్ళకి హెల్ప్, సేవలు అందించే విధంగా ఈ ఆర్గనైజేషన్ ని తీర్చిదిద్దడం జరిగింది. అండ్ మన మిత్రులందరూ కూడా దానికి తగిన విధంగా చాలా పెద్ద ఎత్తున ఛాలెంజింగ్ గా తీసుకొని సర్వీసెస్ స్టిల్ దే ఆర్ ప్రొవైడింగ్, అండ్ ఐఎమ్ ఆల్సో బిహైండ్ దిస్ అండ్ సపోర్టింగ్ దెమ్ వెరీ వెల్ అమ్మా. అండ్ స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా చాలా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది ఆస్ట్రేలియాకు, న్యూజిలాండ్ కు, అండ్ ఇక్కడ ముఖ్యంగా సిడ్నీకి చాలా ఎక్కువ మంది వచ్చారు ఈ మధ్యకాలంలో. వాళ్లకు అందరికీ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు మేము, కానీ మాకు తోచినంత వరకు అండ్ అవసరం ఉన్నంత వరకు ఎక్కడైతే వీలుంటుందో ప్రతి ఒక్కరికి మాత్రం తప్పకుండా సేవలు అందించడానికి ప్రయత్నం జరుగుతుందమ్మా, చేస్తున్నాం కూడా. ఓకే, ఎక్సలెంట్ సార్, చాలా థాంక్స్. నమస్తే తెలంగాణ, మన తెలంగాణలో మీపై ఆర్టికల్స్ కూడా రాశారు, వాటి గురించి వివరించగలరా? తప్పకుండా అమ్మా. అది నమస్తే తెలంగాణలో శ్రీ దాయి శ్రీశైలం గారు అండ్ మన తెలంగాణలో కూడా మా మేడం ఎడిటర్ వారు ఈ నా పైన ఆర్టికల్స్ రాయడం జరిగింది. నేను వాటి వివరాలు మీకు పంపించాను. అవి 2016-2017 సంవత్సరంలో అది రాయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అవి ఆర్టికల్స్ కి ప్రాముఖ్యత లభించింది. వారికి కూడా అందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పుడు అవి నాపై రాసిన ఆర్టికల్స్ అయినా కానీ ఆ వ్యాసాల్లో చాలా వరకు నా కార్యక్రమాలు, నేను ఇచ్చే సర్వీసెస్, కమ్యూనిటీకి ఏ విధంగా డెడికేషన్తో మనం పని చేస్తున్నామో దాని గురించి చాలా సవివరంగా రాయడం జరిగింది. అండ్ నాకు ఇక్కడ ఉన్న మంచి చెడు యాక్టివిటీస్ ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నామో, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అండ్ భారతీయులకి, భారతీయ సమాజానికి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఆర్గనైజేషన్స్ కి నేను కలిసి పనిచేస్తున్నాను. ముఖ్యంగా మీకు తెలియాల్సిన ఆర్గనైజేషన్స్ లో పంజాబీ ఆర్గనైజేషన్స్, నేపాలీ ఆర్గనైజేషన్స్, ఈవెన్ పాకిస్తానీ ఆర్గనైజేషన్స్,
అండ్ అదే మాదిరిగా లోకల్ గా తమిళ్, కన్నడ, మలయాళం అండ్ వేరే బీహారీ ఆర్గనైజేషన్స్, మరాఠీ ఆర్గనైజేషన్స్ అండ్ చాలా వరకు అట్లా ఒక 28 ఆర్గనైజేషన్స్ మన ఇండియాకు సంబంధించి అండ్ అదే మాదిరిగా బంగ్లాదేశ్ ఆర్గనైజేషన్స్, లేకపోతే బయట ఉన్న సౌత్ ఏషియనే కాకుండా ఏషియన్ ఆర్గనైజేషన్స్ కాకుండా మిగతా కంట్రీస్ నుంచి, యూరోప్ నుంచి వచ్చిన ఆర్గనైజేషన్స్ తోటి కూడా కలిసి పనిచేస్తున్నాము. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ డైవర్టెడ్ ఇంటూ మల్టీకల్చరల్ కమ్యూనిటీగా మారడం వల్ల మాలాంటి వ్యక్తులకు, ముఖ్యంగా కమ్యూనిటీలో పనిచేస్తున్న సేవలు అందిస్తున్న వాళ్ళకి, మేము మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్స్ కి ఎదుగుతానికి చాలా యొక్క పెద్ద ఎత్తున మాకు అవకాశాలు అయితేంది. ఆ యొక్క సేవలు అందిస్తానికి మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితేంది రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మల్టీకల్చరల్ కమ్యూనిటీస్ ని ముందుకు తీసుకొచ్చి ఒక ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేసే విధంగా నేను చాలా వరకు కార్యక్రమాలు ముందుకొచ్చి పనిచేస్తున్నాం. ఎక్సలెంట్ సార్, గ్రేట్ సార్. ఆటా తానా ఇంటర్నేషనల్ గెస్ట్ గా యుఎస్ఏ వెళ్ళారు, అప్పటి మీ అనుభూతులు కాస్త వివరించండి సార్. అది చాలా గొప్ప అనుభూతులు అమ్మా అవి. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అండ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, వాళ్ళు కన్వెన్షన్స్ చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తారు. ముఖ్యంగా ప్రతి కన్వెన్షన్ 3 రోజులు లేక 4 రోజులు నడుస్తుంది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మనీ కూడా స్పెండ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 2-3 మిలియన్ డాలర్స్ పైన స్పెండ్ చేస్తారు అండ్ వచ్చిన గెస్ట్లను కూడా చాలా గొప్పగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ అక్కడ తెలుగు కల్చర్ని అండ్ ముఖ్యంగా తెలంగాణ ఆర్గనైజేషన్స్ అయితే తెలంగాణ కల్చర్ని అండ్ మొత్తం తెలుగు కల్చర్లో అయితే ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు అన్ని కమ్యూనిటీస్కి సంబంధించిన కల్చర్ని నిలబెడతానికి ప్రయత్నం అక్కడి ఆర్గనైజేషన్స్ గత 30-40-50 ఏళ్ళుగా చేస్తున్నారు. అందులో నా వంతుగా నేను వెళ్ళడము, వారితో నా యొక్క సమయాన్ని ఇవ్వడము అండ్ వారితో పాటు పంచుకోవడం అనేది అది ఒక గొప్ప అనుభూతి. అండ్ ఆ సమయంలో వచ్చిన మిత్రులు, ఇండియా నుంచి కానివ్వండి, మా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మిత్రులు కూడా చాలా సంతోషదాయకమైన ఒక అనుభూతిని ఏ విధంగా చెప్పాలంటే ఒక జాతర లాగా జరుగుతుంది అమ్మండి. చాలా చక్కటి అనుభూతి అండ్ ప్రతిరోజు డిఫరెంట్ యాక్టివిటీస్ తోటి, ఒకరోజు డాన్స్ కార్యక్రమాలు, ఒకరోజు లేకపోతే మిగతా టాలీవుడ్ టైప్ కార్యక్రమాలు, లేకుంటే కల్చరల్ టైప్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేస్తారు వాళ్ళు. అది నాకు, నేను ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా తీక్షణంగా వారిని ఎంతో ఉండి చూసి ఆనందించడం జరిగింది. ఆ మిత్రులందరికి కూడా మరీ నేను ఇప్పుడు కూడా మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే నన్ను ఇన్వైట్ చేసి ఆ రోజు నాకు హానర్ చేశారో వాళ్ళు, ఎప్పటికీ నా ధన్యవాదాలు వారికి తెలియజేస్తానికి ముందుంటాను. అండ్ అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా జూలైలో మళ్ళీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, వెళ్దామని ప్రయత్నంలో ఉన్నాను. జూలై మాసంలో మొదటి వారంలో మోస్ట్ ప్రాబబ్లీ ఆ కన్వెన్షన్ కూడా అటెండ్ చేస్తానికి అమెరికాలో ప్రయత్నం చేస్తాను. ఎక్సలెంట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్నేషనల్ గెస్ట్ గా వెళ్ళడం అంటే చాలా గ్రేట్, అది చాలా అదృష్టం కూడా ఉండాలమ్మా అది. ఎందుకంటే వాళ్ళు రికగ్నైజ్ చేయడము, పిలవడము అండ్ మనం అక్కడ వెళ్ళటానికి కూడా మన సమయం కూడా ఉండడం అది అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే అన్ని దేవుడు వరం ఇచ్చిన, మనం వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలని అంటారు. ఇంట్లో ఫ్యామిలీ అండ్ నా ఉద్యోగము అన్ని, మళ్ళీ ఇక్కడ లోకల్ కమ్యూనిటీ యాక్టివిటీస్ కూడా మనకు అంటే కష్టతరంగా ఉండకుండా పోవాలంటే కొద్ది కష్టమే. ఆ సమయం ఒక 10-15 రోజులు టైం తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటది. ఆ మిత్రులు పిలిచినప్పుడు మన యొక్క కార్యక్రమాలు కొన్ని ఆపేసుకుని అయినా వెళ్లాల్సిన అవసరం ఉంటది. దానికి నేను వీరికి కూడా అడ్వాన్స్ గా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అమెరికన్ తెలుగు అసోసియేషన్ మిత్రులందరికి. ఓకే సార్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు అన్నారు మహాకవి. జాబ్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన మీరు ఇన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించారు, ఎన్నో ఉన్నత పదవులు అలరించారు, ఎలా సాధ్యమైంది?
అది భగవంత భగవత ఇచ్చమ్మ. మనము ఎంత కొంత సమయం ఎట్లా అంటే కొంతమందికి సమయం ఉంటుంది, కొంతమందికి సమయం ఉండదు. ఉద్యోగం చేసేవాళ్ళు ఇక్కడ సోమవారం నుంచి అంటే మండే టు ఫ్రైడే శుక్రవారం వరకు పనిచేసేవాళ్ళు, వారికి సమయం ఉండకపోవచ్చు, సమయం ఉండవచ్చు. కానీ నా అదృష్టవశాత్తు నా జాబు, నా జాబ్ స్ట్రక్చరు కమ్యూనిటీకి నా అవకాశం పనిచేసే అవకాశం ఇచ్చే విధంగా నా జాబ్ స్ట్రక్చర్ ఉంది. అండ్ గొప్ప విషయం ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాల్లో రెండు జాబులు చేస్తాను, రెండు జాబులు కూడా అదే మాదిరిగా ఉన్నాయి నాకు. అండ్ అది నాకు ఒక విధంగా భగవంతుడి వరమేనమ్మా. అండ్ ఈ దీనికి ముఖ్యంగా నా ఇంట్లో ఫ్యామిలీ, మా నా వైఫ్ లక్ష్మీరెడ్డి నూకల తన సహకారం కూడా ఎక్కువ. అండ్ మన మిత్రులందరికీ, చాలా మంది నా ఫ్రెండ్స్ స్నేహితులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంధువర్గాలకి, బంధువర్గంకి అండ్ నా స్నేహితులకు అందరికి కూడా తెలుసు ఆవిడ సహకారం వల్లనే నేను ఈ స్థాయికి వస్తానికి అండ్ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతానికి చాలా పెద్ద ఎత్తున పనిచేస్తానికి కూడా నాకు స్నేహధర్మము, స్నేహం మిత్రుల యొక్క సహకారం ఎక్కువ. అదే మాదిరిగా కుటుంబంలో కూడా నా భార్య బిడ్డల సహకారం కూడా ఎక్కువ. అందువల్ల అదృష్టవశాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, శిరిడి సాయిబాబా అనుగ్రహం వల్ల ఈ స్థాయి సంపాదిస్తానికి, మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్గా ఎదుగుతానికి చాలా చాలా అనుగ్రహం, దైవానుగ్రహంతో ఈ స్థాయికి రావడం జరిగిందని నేను కోరుకుంటాను. ఎక్సలెంట్ సార్, గ్రేట్. మీకు సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ప్రోత్సహించిన మీ మిస్సెస్ లక్ష్మీరెడ్డి నూకల గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఎంతో మందికి సహాయం చేయడానికి, రోల్ మోడల్ గా మీరు ఎదగడానికి తను కూడా తన వంతు సహాయం చేసిందని విన్నాను. అందుకనే ఈ షోలో తనకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా థాంక్స్ అమ్మా. అండ్ ఆవిడ అవైలబుల్ లేదు ఇప్పుడు, రాత్రి మాకు 12 గంటలు కావస్తుంది కాబట్టి తను తను పడుకుంది, నిద్రపోతుంది. ఎందుకంటే మాకు మంది అంటే ఈ వర్క్స్ మండే టు ఫ్రైడే లోకల్ ఆస్ట్రేలియా బ్యాంక్ పనిచేస్తారు తను. అయితే తను చెప్పేది కూడా పడుకునే ముందే మిత్రులు ఎవరన్నా అడిగితే మాత్రం నా తరపు నుంచి కూడా అందరికి బెస్ట్ విషెస్ చెప్పండి. అండ్ కొత్త సంవత్సరం అండ్ మన ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పారు. అండ్ నా తరపు నుంచి కూడా మన మిత్రులందరికీ, శ్రోతలకి, ఎన్ఆర్ఐ రేడియో యజమాన్యంకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి మిస్సెస్ లక్ష్మీరెడ్డి నూకల గారు. ప్రతి పురుషుడి విజయం అనక స్త్రీ ఉంటుంది అని విన్నా ఇన్నాళ్ళు, కానీ ఆ పురుషుడి విజయంతో పాటు స్త్రీ ఉంటుంది అని మీ గురించి సార్ చెప్పాక తెలిసింది. మీకు కూడా మా ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, శ్రోతల తరపున, మా తరపున హ్యాపీ సంక్రాంతి అండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నేనే చెప్పాలి ఎందుకంటే ఆవిడ నిద్రపోతుంది అందుకనే. సాధారణంగా శిష్యుడు గురువుకు సన్మానం చేస్తాడు, కానీ గురువే శిష్యుని సత్కరించిన వైన మీ విషయంలో జరిగింది. చెక్కోపనిషత్ అనే పుస్తకం గురించి విన్నాను, ఆ విషయంలోనే జరిగిందని తెలుసు, మీరే వివరించండి దాని గురించి. అది ఆచార్య మనసా చిన్నప్ప గారు, ఉస్మాన్ యూనివర్సిటీ తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇప్పుడు రిటైర్ అయ్యారు. వారు దాదాపుగా 30 పుస్తకాల వరకు వారి జీవితకాలంలో రాయడం జరిగింది. 25వ పుస్తకము శకోపనిషత్తు ఖండాంతర ఖండ కావ్యము అని రాశారు వారు 2013-2014 ప్రాంతంలో. అంతకంటే ముందు వారు ఇక్కడికి ఆస్ట్రేలియాకు వ్యక్తిగతంగా వారు విజిట్ చేయడం జరిగింది. వారి యొక్క పర్యటనలో వారితో పాటు మన ఇది ఇక్కడికి మిత్రుల్లో వచ్చిన కవి సమ్మేళనంలో వారు పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో వారు ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్ళు వారి యొక్క జీవితాలు, భార్యాభర్తల మీద ఈ పుస్తకం రాయడం జరిగింది, శకోపనిషత్తు. అయితే ఆ పుస్తకము వాస్తవంగా నేను ఇండియాకు వెళ్ళే ముందు 2016లో త్యాగరాజ జ్ఞానసభ మన పిచ్చికడుపల్లిలో పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. దానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు ఆ రోజు.
అయితే వారు ఆ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను వాస్తవంగా ఏంటంటే 1984-87లో నేను గ్రాడ్యుయేషన్ చదివే రోజుల్లో వారు అప్పుడు లెక్చరర్గా పనిచేసేవారు, తర్వాత ప్రొఫెసర్గా వారు రిటైర్ అయ్యారు, ఏది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ. అయితే వారికి నేను అప్పుడు ఆల్ కాలేజెస్ ఇన్ఛార్జెస్గా స్టూడెంట్ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాను. ఆ సమయంలో వారితో నాకు చిన్నప్ప గారితో పరిచయాలు ఉన్నాయి. అయితే వారు ఇక్కడికి వచ్చి వెళ్ళాక నాతో నేను పని నేను ఇచ్చే సర్వీసెస్ నా యొక్క కార్యక్రమాలు ఇక్కడ వారు చూడడము చాలా ఇంప్రెస్ అయ్యారు. వెంకట్ నువ్వు చిన్న వయసులో చాలా గొప్పగా పనిచేస్తున్నావు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు అని అప్రిషియేట్ చేయడము వెళ్ళడం జరిగింది. ఆ తదుపరి నాకు 1 వీక్ నోటీస్ లో ఈ పుస్తకం ఏదైతే రాశారో శకోపనిషత్తు, ఆస్ట్రేలియన్ కపుల్స్ తెలుగు కపుల్స్ ఇక్కడ ఏ విధంగా జీవన ఇక్కడ ఏ విధంగా వారి జీవనం వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి దాని మీద ఆ పుస్తకం రాయడం జరిగింది. అయితే ఆ పుస్తకం ఏదైతే ఉన్నదో నాకు అనుకోని సందర్భంలో నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వారు నాకు వెంకట్ ఈ పుస్తకాన్ని నీకే డెడికేట్ చేస్తున్నాను అని ఆ కార్యక్రమంలో నా దాదాపు 200 మంది కూర్చొని ఉన్నారు దాంట్లో ఆ కార్యక్రమంలో నాకు ఆ పుస్తకాన్ని డెడికేట్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ నాకు మన నా కార్యక్రమాల మిగతా వీడియోస్ కూడా వెంకట్ నూకల యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయమ్మా, అందులో చూడొచ్చు ఎవరైనా. అండ్ ఆ రోజు ఆ ఈ బుక్ నాకు అంకితం ఇవ్వడం అనేది అది నాకు చాలా గర్వకారణము అండ్ గొప్ప అనుభూతి. వారు మనసా చిన్నప్ప గారి యొక్క ఆశీర్వాదము, చిన్న వయసులో నేను వారి యొక్క మనసు దోచుకోవడము, వారి పుస్తకం నాకు డెడికేట్ చేయడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తానమ్మా. నిజంగా వరమే సార్, ఎందుకంటే ఎక్కడైనా శిష్యులు గురువుకు సన్మానం చేస్తారు గాని గురువే శిష్యుడికి చేయడం అరుదు. అది మీ విషయంలో జరిగింది కాబట్టి చాలా చాలా అదృష్టమైన విషయమే ఇది. చాలా సంతోషం, అదృష్టం. ఎందుకంటే నేను చిన్న వయసులో వారి యొక్క ఆశీర్వాదం ఉండడం, వారి యొక్క పుస్తకము నాకే డెడికేట్ చేయడం అండి, ఆయన నా కార్యక్రమాలను చూసి ఇంప్రెస్ అవ్వడం కూడా చాలా సంతోషం. గురువుని మించిన శిష్యులు అని అంటుంటారు కదా, ఆ పేరు మీరు సార్థకం చేసుకున్నారు. గురువుని మించిపోయి గురువుతోనే సన్మానం తీసుకున్నారు అంటే మీరు నిజంగా గురువుని మించిన శిష్యులేనండి. రియల్లీ గ్రేట్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టం రావడం మాకు కూడా గ్రేటే. శ్రీదేవి గారు, లేదమ్మా, గురువుల్ని మించి ఎప్పుడు మనం పోలేము, కాలేము, అది తప్పు. అది ఆ మాట మాట్లాడడం కూడా మనం పొరపాటు అవుతుంది. అంటే అట్లని కాదు సార్, ఆయన సర్వీస్లో, నేను సర్వీస్ విషయంలో చెప్తున్నాను, ఎడ్యుకేషన్ గురించి కాదు. అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీకు అది డెడికేట్ చేశారు అంటే ఎవరైనా గురువు అలాగే కోరుకుంటారు కదా, నా శిష్యుడు నన్ను మించిపోవాలి అని. అట్లా అవును, వారి వారి ఆశీర్వాదం, అది అలాంటి ఆశీర్వాదమే ఇచ్చారు, నో డౌట్. ఆశీర్వాదమే అంటున్నాను నేను. అంటే కాకపోతే నేను ఇన్ని సంవత్సరాలు బయట ఉండి నా సర్వీసెస్ ని కమ్యూనిటీకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నానో వారు దాన్ని అదే మాదిరిగా నాకు రిఫ్లెక్షన్ లో నాకు వారి బుక్ రూపంలో వారు నాకు డెడికేట్ చేయడం, అంకితం ఇవ్వడం అనేది నేను చాలా ఎప్పటికైనా కానీ వారికి రుణపడి ఉంటాను. అదే సార్, గురువు గారు మిమ్మల్ని బ్లెస్ చేశారు, ఆ రూపంలో ఆశీర్వదించారు అంటున్నాను. అవును, అది నిజమమ్మా. ఓకే సార్, మనకు ఒక మొబైల్ కాలర్ ఆత్మీయులు ఆడయ్యారు సార్, పలకరిద్దాం. హలో అండి. నమస్తే అండి, నా పేరు వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి. నమస్తే వీరేంద్ర గారు, ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. హ్యాపీ సంక్రాంతి భోగి అండి. సేమ్ టు అండి. మనతో పాటు ఉన్నారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి నూకల గారు. అవునండి, చూశానండి. సార్ కి చిన్న ప్రశ్న అండి. సార్ నమస్తే అండి. నమస్తే వీరేంద్ర గారు, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా సార్, మీకు మీ ఫ్యామిలీకి, అలాగే మీ తరపున పనిచేసి మీకు సహకరిస్తున్న అందరికీ కూడా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సార్ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి భారతదేశం తరపున ఎవరినైనా ఒకళ్ళనో ఇద్దరునో శిష్యుల్ని ఏమైనా తయారు చేసే ఉద్దేశం ఉందా? చాలా మంది ఉన్నారండి, నేను ఇప్పుడు చాలా మిత్రులు ఉన్నారు. నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాడిని, ముఖ్యంగా నా చిన్ననాటి స్నేహితులు అయితేంది, నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేసినప్పుడు మిత్రులు అయితేంది. అండ్ నాతో పాటు కలిసి పెరిగిన మా తమ్ముడు చాలా అనుంగు శిష్యుడు, తమ్ముడు రాంబాబు అని వరంగల్లో ఉంటాడు,
మేమిద్దరం కలిసి కూడా మా నా నా స్వగ్రామంలో షిరిడి సాయిబాబా మందిరం కట్టడం జరిగిందండి 2010లో. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా పెద్ద ఎత్తున గుడి కార్యక్రమాలు చేస్తున్నాము. అండ్ దానికి తగిన విధంగానే వెనుక ల్యాండింగ్ తీసుకొని పేద బిడ్డలకు ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో వాళ్లకు వాళ్ళ అవసరాల రీత్యా ఈ వెడ్డింగ్ అండ్ డైనింగ్ హాల్ కట్టడం జరిగింది. వారికి సేవా కార్యక్రమాల్లో ముందుండి మన వంతుగా నా వంతుగా ఇక్కడి నుంచి కూడా నేను ఫండ్ రైజ్ చేయడము హెల్ప్ చేయడము కార్యక్రమాలలో పాల్గొనడం కూడా చేస్తున్నాను. అండ్ మేజర్గా ఏంటంటే అండి సమయభావం ఎక్కువ ఉంటుంది నరేంద్ర గారు ఇక్కడ కష్టం అంత. ఎందుకంటున్నా అంటే ఇక్కడ నుంచి ఇండియాకు కమ్యూనికేషన్లోనే గ్యాప్ వస్తుంది. కానీ మనకు తోచినంత వరకు అయితే సహాయము సహకారము అండ్ సేవా కార్యక్రమం చేయడంలో ముందుంటాం అని మాత్రం తప్పకుండా చెప్పగలుగుతామండి. అంటే ఎన్ఆర్ఐలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మాకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఈజ్ మనీ. అవునా, నా ఉద్దేశం ఏంటంటే సార్ మీరు ఇన్ని అంటే ఇంత మంచి కార్యక్రమాలు ఇంత కరెక్ట్ గా చేయడానికి గల కారణం మీరు ఆర్ఎస్ఎస్ లో ఉండడమే. ఆ క్రమశిక్షణ అన్ని అనిపిస్తుంది. 100కు 200% నేను మీతో ఏకీభవిస్తాను. నేను సంఘం ఆర్ఎస్ఎస్ కు 1974లో మొట్టమొదటిసారి ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళాను. 1981లో నాది ప్రథమ వర్ష శిక్షా వర్గ హైదరాబాద్ లో కేశవ మెమోరియల్ లో కంప్లీట్ చేశాను. అండ్ ద్వితీయ వర్ష కూడా నేను 83లో కంప్లీట్ చేశాను. అండ్ 93-94లో నేను న్యూజిలాండ్ రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో సంఘం ఇచ్చిన ఆర్ఎస్ఎస్ ఇచ్చిన సంస్కారమే ఈ విధంగా ఈ స్థాయికి ఎదుగుతానికి నాకు అన్ని అవకాశాలు దాని ద్వారా నేనండి. ఒక తల్లిదండ్రులు మన గురువులు ఎలా అయితే మనకు ఆ చిన్నతనం నుంచి సంస్కారం ఇస్తారో అదే మాదిరిగా నేను ఆ గురువుల యొక్క సహకారంతో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు గుర్తుండొచ్చు తెలుగు ఇండస్ట్రీలో చక్రి అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు, చనిపోయాడు. తెలుసండి. ఆ చక్రి గారి ఫాదర్ వెంకటనారాయణ గారు నాకు ఆర్ఎస్ఎస్ గురువు అండి. ఇంకొకరేమో సుదర్శన్ రావు గారు అని మహబూబాబాద్ లో ఉండేవారు, వారు ఇంగ్లీష్ టీచరు, వారు కూడా నాకు ఆర్ఎస్ఎస్ గురువు. వీళ్ళు ఇచ్చిన సంస్కారమే నేను ఈ స్థాయికి రావడానికి అండ్ మన మీలాంటి మిత్రుల్ని మా మొత్తము సమాజంలో సొసైటీలో నేను అన్ని కమ్యూనిటీస్కి కలుపుకొని పోతానికి పనిచేస్తానికి ముందుకెళ్ళడానికి నాకు ఇచ్చిన గొప్ప ప్రేరణ అయితేంది స్ఫూర్తి అయితేంది ఆర్ఎస్ఎస్ అండి. నో డౌట్, నేను తప్పకుండా ఒప్పుకుంటాను మీరు అన్న మాటకి. నేను అనుకునేది ఏంటంటే ఆ 12 మందిలో మీరు ఇంకొక రకంగా స్వచ్ఛ భారత్ కి సెలెక్ట్ అవడానికి గల కారణం కూడా ఆర్ఎస్ఎస్ అని నేను నమ్ముతున్నానండి. అయితే అది వాస్తవమేనండి. కానీ ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఐఐఎఫ్ ఏదైతే ఇండియా ఆస్ట్రేలియా ఎక్స్చేంజ్ ఫోరం లో పనిచేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా సంఘంతో కనెక్ట్ అయ్యి పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నార్త్ ఇండియన్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు కొంతమంది. అయితే వాళ్ళు ఇప్పుడు గుర్తించేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటేనండి, కమ్యూనిటీలో ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తిస్తానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఎవరైనా ఏ ఆర్గనైజేషన్ అయినా. ఆ నిస్వార్థత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నంటే కొంతమంది పేరు కోసం పనిచేస్తారు, కొంతమంది డబ్బు కోసం పనిచేస్తారు, కొంతమంది మరో విధంగా అవసరాల కోసం పనిచేస్తారు. ఏ అవసరాలైనా ఏవైనా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన వారి యొక్క పరిస్థితుల ప్రభావంతో ముందుకెళ్తారు. కానీ నేను నేను 100కు 200% నేను చెప్పగలిగేది నిస్వార్థంగా నేను సేవలు అందించానండి ఇక్కడ. ఎందుకంటే నా తరఫున మీరు ఇంకొక మాట గట్టిగా చెప్పగలుగుతాను. ఈ దాదాపుగా మొన్న గత సంవత్సరం 2019 జూలై 16వ తారీఖు కరెక్ట్ గా 25 సంవత్సరాలు నాకు న్యూజిలాండ్ లో ఆస్ట్రేలియాలో నిండాయండి. అంటే నేను దేశం మన భారతదేశం వదిలేసి కానీ ఈ రోజు కూడా నేను ఇండియన్ పాస్పోర్ట్ తోటే ఉన్నాను. అండ్ మరొక విషయం ఏంటంటే ఇది బాధాకరమైన విషయమైనా మీతో పంచుకుంటానికి నేను మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. నా చేతుల మీదుగా ఒక 6 డజను డెడ్ బాడీస్ నేను ఇండియాకు పంపించానండి. 6 డజన్ అంటే యాక్సిడెంట్ అవ్వడము, ఆత్మహత్యలు చేసుకోవడము, వాళ్లకున్న పరిస్థితుల ప్రభావంతో ఇక్కడ వాళ్లకు కష్టాలు నష్టాలు ఉండడము, నేను ముందుండి వారికి అంటే అలా ఎవరు చేయట్లేదని నేను అనట్లేదు, నా వంతుగా నేను చేశాను. అది నా చాలా మంది మిత్రులు చాలా విధాలుగా పనిచేస్తున్నారండి. అండ్ ఒక 10 పెళ్లిళ్ళు పైన నా చేతుల మీదుగా మా ఆవిడ చేతుల మీదుగా 10 పెళ్లిళ్ళు కూడా చేశాం. పిల్లలు ఒక 5-10 పిల్లలు ఉన్నారు. అవునండి,
అంటే ఇదంతా ఏంటంటేనండి, మీకు ఇప్పుడు మీతో నేను చిన్నతనం నుంచి స్నేహితం చేశాను అనుకోండి, మీ దగ్గర ఉన్న మంచి లక్షణాలే కాదు, కొన్ని చెడు లక్షణాలు కూడా నాకు అబ్బుతాయి, కానీ నేను తీసుకునే విధానంలో నేను మీతో మంచిగా ఉండేది, మీ మంచి మంచి మాటల్ని మంచి వ్యక్తి లక్షణాలని నేను తీసుకుంటే నాకు ఎప్పటికీ అక్కడికి వస్తాయి. మీ దగ్గర చెడు ఉంటే నేను తీసుకుంటే అది ఏమైందంటే దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ లో నేను నష్టపోతాను, లేకపోతే ఇదే మాదిరిగా మీకు కూడా ఇదే థియరీ మీకు కూడా అప్లై అవుతుంది, మీరు కూడా నష్టపోతారు. ఇది స్నేహధర్మం అనేది చాలా ముఖ్యం అండి, నేను దానికి చాలా వ్యక్తిగతంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అందుకనే నేను నేను కూడా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యాను సార్, నేను ఒక 2 నెలలు సెక్షన్ తీసుకున్నాను. చాలా సంతోషం అండి. అందుకని ఆర్ఎస్ఎస్ అనగానే నేను మీకు ఫోన్ చేయాలని మీకు ఫోన్ చేశాను సార్. నేను ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆ రోజుల్లో కూడా నేను ఎందుకంటున్నా ఏంటండి, కొన్ని ఇప్పుడు నాది మళ్ళీ కుటుంబ పరంగా కూడా చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను, అయినా కానీ నాకు సంఘభావాలు ఆ రోజుల్లో ఒక విధంగా ఏంటంటే దేశభక్తి అయినా లేకపోతే సేవా కార్యక్రమాలైనా మాకు అది ఒక విధమైన ఇంజెక్షన్ అన్నట్టు, అది ఇంజెక్ట్ చేశారు మా గురువులు. కానీ అది వస్తుంది అండి. ఇంకోటి మనము తప్పులు చేస్తానికి ఆస్కారం ఇవ్వమండి, పొరపాట్లు జరుగుతుండొచ్చు, అందరు చేస్తారు, మానవ సహజంగా అందరూ పొరపాట్లు చేస్తాం, కానీ తప్పులు చేయొద్దు, తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకోలేము, పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. సార్ మనకి ఇప్పుడు ఇంకో ఆత్మీయులు రెడీగా ఉన్నారు సార్. హాయ్ అండి విఠల్ గారు, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియో. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ అండి. హాయ్ అండి. మనతో పాటు ఉన్నారు వెంకట్ అన్న, నూకాల గారు. యా వింటున్నానండి, వింటున్నాను. హాయ్ సార్. హాయ్ సార్. నమస్కారం విఠల్ గారు. మీకు కూడా సార్ హ్యాపీ సంక్రాంతి సార్. అదే విధంగా నేను ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా సార్. సో స్టార్టింగ్ నుంచి షో వింటున్నాను సార్, చాలా బాగా అంటే క్లియర్ గా అన్ని విషయాలు క్లియర్ గా చెప్తున్నారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మన దగ్గర ఈ ఇందాక మీరు చెప్పారు ఏజెంట్ల ద్వారా మోసపోతున్నారు, ఈ విధంగా వెళ్తున్నారు, అక్కడ ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నారు, ఇలాంటివి లేకుండా మనము ఏదైతే ఇక్కడ నుంచే పోయేటప్పుడు వాళ్ళకు ఒక సెంటర్ అనేది ప్రతి చోట ఉంటే, ఒక పట్టణంలో అక్కడక్కడ సెంటర్ పెట్టడం వల్ల అక్కడ నుంచి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ప్లేస్ నుంచి అక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి వెళ్తే బాగుంటుంది కదా సార్. హై క్వాలిఫైడ్ పర్సన్ అయితే ఎట్లయినా వెళ్తారు సార్, నార్మల్ గా చదువుకున్న వాళ్ళు వెళ్ళడం కష్టం కదా. వాస్తవం, మీరు చెప్పింది చాలా వాస్తవం అండి. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్లు, మన తెలుగు గవర్నమెంట్లు అయినా లేకపోతే మీరు అన్నట్టు కేరళ గవర్నమెంట్, మన యూనియన్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ మీరు చెప్పిన విధంగా కొన్ని ఫెసిలిటీస్, కొన్ని రికగ్నైజ్డ్ ఆర్గనైజ్డ్ ఏజెంట్స్ సంస్థల్ని స్థాపించి వారి ద్వారా పంపిస్తానికి ప్రయత్నం జరుగుతుందండి, చేస్తున్నారు కూడా. ఇట్స్ హ్యాపెనింగ్. దాని వల్ల చాలా అంటే సార్, ఇప్పుడు ఏజెంట్లు అయితే పుట్టగొడుగులా పుట్టుకొస్తారు సార్, వాళ్ళు అడిగినదే వేదం, వాళ్ళు తీసుకుంటారు 100 మంది దగ్గర తీసుకొని 4 సెలెక్ట్ పైకి పంపిస్తారు సార్, మిగతా వాళ్ళ దగ్గర ఇవాళ రిటర్న్ ఇస్తాం రేపు రిటర్న్ ఇస్తామని సంవత్సరాలు కొద్దీ తిప్పుకొని ఆ తర్వాత అట్లా ఇవ్వకుండా వాళ్ళు మోసపోయిన వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం సార్ మనం విలేజ్ లలో. కానీ మన కోయట్ నుంచి మురళీధర్ రెడ్డి గారితో మాట్లాడతాను, వారి కమ్యూనిటీ సర్వీస్ లో అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున మన తెలుగు మిత్రులకు ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండి తన సేవలు అందిస్తున్నాడు. వారు కొన్ని విషయాలు చెప్తారండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా అంటే కొంతమంది వ్యక్తులు చనిపోయాక 3 నెలల వరకు వాళ్ళ విషయం తెలియదండి, ఆ డెడ్ బాడీ ఎక్కడో ఏదో హాస్పిటల్లో ఉంటుంది అంతేగా. ఇక సిస్టమ్ ప్రకారం ఒక 6 నెలలు 1 ఇయర్ అయిపోయిందంటే అది అన్నోన్ డెడ్ బాడీగా ఏదో మెడికల్ కాలేజ్ చూడడం కూడా జరుగుతుందంట. అట్లాంటి చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నమాట నిజం. కానీ ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఈ అంటే ఈ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్ళేవాళ్ళు మాత్రం జాగ్రత్త తోటి ముందు అలర్ట్నెస్ తోటి వెళ్తున్నారండి, అంత గుడ్డిగా వెళ్ళటం జరగట్లేదు. ఎందుకంటే కొంతవరకు ఎడ్యుకేట్ చేశారు వెళ్ళేవాళ్ళని. అండ్ ఇండియాలో కూడా చాలా మంది మిత్రులు స్వచ్ఛందంగా స్వచ్ఛంద సేవా సంస్థలయండి, స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి వీరికి వారి యొక్క సేవలు అందించడం జరుగుతుంది, దానివల్ల కొంతవరకు అలర్ట్నెస్ వచ్చిందన్నమాట నిజం అండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మాకు ఇది గ్రేట్ సార్, మేము అసలు మీతో మాట్లాడే భాగ్యం కలిసినందుకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సార్, డిప్యూటీ హోమ్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారిని ఏ సందర్భంలో కలిశారు? నేను కొన్ని ఫోటోస్ చూసాను యూట్యూబ్ లో. వారు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన శ్రీజీ కిషన్ రెడ్డి గారు ఇక్కడికి మినిస్టర్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ అఫైర్స్ మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది గత 2 నెలల క్రితము. అండ్ వారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో 2 సందర్భాలు ఉండే, ఒకటేమో వారు ఇంటర్నేషనల్ ఒక అదేంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మన ఈ టెర్రరిజం మీద వారికి ఒక కన్వెన్షన్ ఉండేనేమో, దాన్ని అటెండ్ చేశారు 3 రోజులు. అండ్ 4వ రోజు వారు మనకు టైం ఇవ్వడం జరిగింది, దానికి ఎక్స్క్లూజివ్గా వారికి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ. దాని ఎక్స్క్లూజివ్గా నేను వెంకట్ నూకలాగా నేనే ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్స్ తరఫు నుంచి దాదాపుగా 62 ఆర్గనైజేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమందికి సమయాభావం వల్ల రాలేకపోయారు, కానీ 48 ఆర్గనైజేషన్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు రావడము, ఆ రోజు ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఆ రోజు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే సేవాభావంతో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో కమ్యూనిటీకి భారతీయ సంస్థల ద్వారా అండ్ ఇక్కడ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ద్వారా అండ్ ఇక్కడ చాలా కాలంగా ఉండి కమ్యూనిటీ బేస్డ్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా మన మంత్రి గారి ద్వారా వారి చేత వారితోటి హానర్ చేయడం జరిగింది, వారందరికీ ఫెసిలిటేషన్స్ చేయించడం జరిగింది మంత్రి గారి ద్వారా. అండ్ మంత్రి గారికి నేను మన ప్రియమిత్రుడు ఇక్కడ లిబరల్ పార్టీ మెంబరు రాంపాల్ ముత్యాల గారి ద్వారా వారికి మంత్రి గారిని మేము ఫెసిలిటేట్ చేయడం జరిగింది. దాదాపుగా 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమం విజయవంతంగా చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం జరిగిందమ్మా. వాటికి సంబంధించిన వీడియోలు కార్యక్రమాలు చూడాలి అంటే యూట్యూబ్లో వెంకట్ నూకలలో చూడొచ్చు మిత్రులు ఎవరైనా శ్రోతలు. వారు కూడా చాలా మంచి పెద్ద ఎత్తున వారి స్పీచ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా కశ్మీర్ గురించి, కశ్మీర్ హిస్టరీ గురించి. అండ్ కశ్మీర్లో రీసెంట్గా 370 ఆర్టికల్ అండ్ 35A దాన్ని తొలగించడం, దాని వెనుక ఎందుకు ఏ విధమైన పరిస్థితుల వల్ల తొలగించడము క్లుప్తంగా చాలా చక్కగా వచ్చిన మిత్రులందరికీ మన మంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఆ యొక్క వారి స్పీచ్ కూడా 99% పీపుల్ చాలా సొంతంగా చాలా హ్యాపీగా సంతోషంగా విని వారికి పూర్తి వివరాలు కశ్మీర్ గురించి తెలియజేసే విధంగా మంత్రి గారి యొక్క స్పీచ్ ఉండడం జరిగింది. ఆ రోజు చాలా చాలా పెద్ద కార్యక్రమం అది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ అమ్మా, ఎందుకంటే అలాంటి చిన్నతనం నుంచి కష్టపడి పైకొచ్చి సమాజ సేవలో ముందుండి ఎమ్మెల్యేగా, ఈరోజు ఎంపీగా అండ్ కేంద్ర మంత్రిగా వారి యొక్క సేవలు భారతదేశానికి ఇస్తున్నారు. అట్లాంటి వ్యక్తికి కలవడము, అట్లాంటి వ్యక్తిని మేము ఇక్కడ వారికి సేవలు అందించడం, వారికి మంచి హానర్ చేయడం అనేది మా భగవంతుడు ఇచ్చిన భాగ్యంగానే తలిచి నేను తలుస్తున్నాను. కానీ వారి యొక్క కార్యక్రమము ఇక్కడ ఆ 4 రోజుల కార్యక్రమంలోనే ఎక్కువ టైం లేకపోవడం వల్ల అయినా కానీ సక్సెస్ చేయడం జరిగింది. గ్రేట్ సార్. ఆర్ఎస్ఎస్ లో సర్వీసెస్ ఎప్పటి నుండి చేశారు, ఏమి చేశారు? నేను 1974లో మొట్టమొదటిసారి అమ్మమ్మ గారి ప్లేస్ లో సూర్యాపేటలో నేను 8 సంవత్సరాల 9 సంవత్సరాల వయసులో నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా స్వయం సేవక్గా ముఖ్య శిక్షక్గా పనిచేయడం జరిగింది. ఆ తదుపరి విస్తారగా పనిచేశాను మహబూబాబాద్ లో వరంగల్ జిల్లాలో. అండ్ నేను సంఘ్ ఇన్ఫ్లుయెన్స్ నా గురువులు ముందే చెప్పాను మీకు, సుర్సనరావు గారు అయితేంది అండ్ చక్రి గారి ఫాదర్ వెంకటనారాయణ గారు అండ్ మిగతా గురువులు ఆర్ఎస్ఎస్ సంబంధించిన మిత్రులు ఎవరైతే నాకు సంస్కారము మంచి చెడు నేర్పించారో అదే దారిలో అదే యొక్క కార్యక్రమాల్లో ఇప్పుడు సంఘ సేవలో సమాజ సేవలో నేను సంఘం ఇచ్చిన సంస్కారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
అది ముఖ్యంగా నేను విద్యార్థి పరిషత్ లీడర్గా కూడా వరంగల్ హైదరాబాద్ లో పనిచేయడం, అండ్ అదే మాదిరిగా ఇక్కడికి వచ్చాక కమ్యూనిటీలో అదే స్ఫూర్తితోటి అదే ఆలోచన విధానం ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అనేది దేశభక్తి, దేశం కోసం పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థ. చాలామందికి, కొంతమంది మిత్రులకు నెగటివ్ అభిప్రాయం ఉంటుంది, కానీ అది చాలా తప్పు అమ్మ. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. 1977లో దివిసీమ పెద్ద తుఫాన్లో దివిసీమ కొట్టుకుపోవడం జరిగింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఒక గ్రామాన్ని నిర్మించారు, దీన్ దయాల్పూర్ అని, ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రా, ఇప్పుడున్న ఆంధ్రాలో. అప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా తిరిగి వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, స్వయం సేవకులు వారి సేవల ద్వారా ఎన్నో జీవితాలని కాపాడడం, వారికి సేవలు అందించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ మన భారతదేశంలో దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు కానీ ఆర్ఎస్ఎస్ సంస్థ సేవ దృక్పథంతో ముందుకెళ్ళి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే తత్వంతో మేము ఇక్కడ కూడా ఎన్ఆర్ఐలుగా, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ గా, ప్రవాస భారతీయులుగా అదే స్ఫూర్తితో పనిచేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ సార్. రామ్ దేవ్ బాబా గారితో మీ ఫోటో చూశాను, వారిని ఏ సందర్భంలో కలిశారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. అండ్ రామ్ దేవ్ బాబా గారు ఆర్య సమాజ్ నుంచి ఇన్విటేషన్తో ఇక్కడికి రావడం జరిగింది. దానికి మేము అదృష్టవశాత్తు వారిని కలుస్తానికి మరొక కార్యక్రమం కూడా ఇక్కడ వేదిక్ కాన్సెప్ట్ హిందూ స్కూల్ స్టార్ట్ చేయాలి, అంటే ఇక్కడ మొట్టమొదటి స్కూల్ ఆస్ట్రేలియాలో స్టార్ట్ చేయాలనే ఒక కార్యక్రమంతో ముందుకెళ్తున్నాము. దాంట్లో నా భూమిక, నా పాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున, దానికి 10 ఎకరాలు అంటే 10 ఎకర్స్ భూమి మా ప్రియమిత్రులు రామ్ గారు సిడ్నీలో వారు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, వారి ద్వారా ప్రొవైడ్ చేయడం కోసం నేను ప్రయత్నం చేశాను, దాదాపుగా సక్సెస్ అయ్యాను. ఇప్పుడు రామ్దేవ్ బాబా గారు ఎవరైతే మన లాస్ట్ ఇయర్ మొన్న నవంబర్లో వచ్చారో ఆ టైంలో వారి ద్వారా వారి చేతుల మీదుగా ఈ వేదిక్ కాన్సెప్ట్ స్కూల్ ఏదైతే హిందూ స్కూల్ దానిని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. స్కూల్ వస్తున్నది, ఈ కార్యక్రమం ముందుకు వెళ్తున్నది, దీనికి దానికో కమిటీ, దానికో ఆర్గనైజేషన్ కూడా VCS అని, అంటే వేదిక్ కాన్సెప్ట్ స్కూల్ అని హిందూ స్కూల్గా రిజిస్ట్రేషన్ చేయడము, దాని కార్యక్రమాలను ముందుకు తీసుకోవడం జరిగింది. దాని కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా పిలవడము, వారి ద్వారా అనౌన్స్మెంట్ చేయడము, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ కూడా నా ఫేస్బుక్లో అండ్ మీరు వెంకట్ నూకల యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఎక్సలెంట్ సార్. వారిని ఆ సందర్భంగా వారి ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందమ్మా. వారు ముఖ్యంగా ఆర్య సమాజ్ ద్వారా ఇక్కడికి ఆస్ట్రేలియాకు యోగా కార్యక్రమాల కొరకు వారు ఆస్ట్రేలియా రావడం జరిగింది. ఆ సందర్భంలో వారిని కలవడము, వారితో పాటు ఈ వేదిక్ కాన్సెప్ట్ స్కూల్ అనేది ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఎక్సలెంట్ సార్. డిష్వాష్ జాబ్ కి ఎక్స్పీరియన్స్ అవసరమా? ఏంటిదమ్మా? డిష్వాష్ జాబ్ కి ఎక్స్పీరియన్స్ అవసరమా? అది నాకు, నేను న్యూజిలాండ్ వచ్చిన కొత్తలో నన్ను అడిగిన ఒక రెస్టారెంట్ ఓనర్ అడిగిన ప్రశ్న. అంటే నన్ను, నాకు ఎవరైతే మిత్రుల దగ్గర నేను ఉన్నానో వారు నన్ను జాబ్ కావాలి అంటే ఉన్న బిజినెస్ ప్లేసెస్లో వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి, ఎక్కడైతే జాబ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ ఏ జాబ్ అయినా పని చేయాల్సిందే, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది కాబట్టి అదే ప్రాబ్లము. అంటే నేను ఒక రెస్టారెంట్ లో అడగడం జరిగింది. అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ డిష్ వాషింగ్ జాబ్ ఉన్నది, చేస్తావా అంటే చేస్తాను అన్నాను. దానికి ఎక్స్పీరియన్స్ ఉన్నానంటే డిష్ వాషింగ్ ఎక్స్పీరియన్స్ అవసరమా అని నేను మళ్ళీ ఉల్టా క్వశ్చన్ అడగడం జరిగింది. అది చూసాను సార్, అదే క్వశ్చన్ నేను ఇక్కడ మిమ్మల్ని అడిగాను. అయితే అదే అమ్మా, అయితే వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఏ జాబ్ అయినా కానీ ఇట్స్ ఎ వెరీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం అమ్మా. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు ఇక్కడ, ప్రతిదానికి గౌరవం ఉంటుంది ఈ కంట్రీస్, ముఖ్యంగా న్యూజిలాండ్లో అయినా ఆస్ట్రేలియాలో అయినా. కానీ అదృష్టవశాత్తు డిష్ వాషింగ్ కి ఎక్స్పీరియన్స్ కావాలి అన్న దాంట్లోనే నేను ఒక 5-స్టార్ హోటల్లో 3 సంవత్సరాలు క్వాలిఫైడ్ యూరోపియన్ షెఫ్ గా పనిచేయడం జరిగింది నా అదృష్టవశాత్తు.
1997లో 98 99 2000 సంవత్సరం వరకు 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ 1999లో ప్రెసిడెంట్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ క్లింటన్ న్యూజిలాండ్ కు రావడము, అదే హోటల్లో ఏదైతే హోటల్లో నేను షెఫ్ గా నేను నా ఉద్యోగం చేస్తున్నాను అప్పుడు, అప్పుడు ఇప్పుడు రెండు జాబులు చేయడం తప్పనిసరి అమ్మా ఇక్కడ, ఎందుకంటే రెండు జాబులు చేస్తేనే ఉద్యోగం జీవితం ముందుకెళ్తుంది, 4 డబ్బులు మనం సేవ్ చేసుకోగలుగుతాము. అయితే నేను ఆయనకు ప్రెసిడెంట్ క్లింటన్ కు 15 మంది టీంలో అంటే 15 మెంబర్స్ టీంలో నేను ఒక షెఫ్ సర్వీసెస్ ఇచ్చాను. అంటే ఒక రెస్టారెంట్ లో డిష్ వాషింగ్ కు పనికిరాని వ్యక్తి ఒక 5-స్టార్ హోటల్లో ఒక క్వాలిఫైడ్ యూరోపియన్ షెఫ్ గా అమెరికన్ ప్రెసిడెంట్ సర్వీసెస్ ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతాము. అంటే మన దగ్గర ఆ యొక్క కష్టపడే హార్డ్ వర్క్ ఉంటే ముందుకెళ్తాం అనేది నేను ఇచ్చే సందేశం అమ్మా. అంటే ఎవరికైనా ఎవరి జీవితాల్లోనైనా నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్డ్ ఓరియంటెడ్ థింకింగ్స్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ వెనుక నిగూఢమైన వాళ్ళ యొక్క భావజాలం కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ వాళ్ళ యొక్క వర్క్మెన్షిప్ కానీ ఉంటుంది. దానికి మీరు తక్కువ అంచనా వేసుకొని మీకు మీరు ఎప్పుడు అది చేయలేము ఇది చేయలేము అని అనుకోకూడదు. ఏదైనా చేయగలుగుతాము, అది మానవ మాతృలుగా అందరము చేయగలుగుతాము. కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు చేయకపోవచ్చు, కానీ అన్ని అందరూ చేయకపోయినా మనం మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా కొన్ని చేయగలుగుతాము. అది మీలో కూడా కొన్ని స్కిల్స్ ఉంటాయని గుర్తించాలని నా రిక్వెస్ట్ అమ్మా. ఎక్సలెంట్ సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% కరెక్ట్. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు రెడీగా ఉన్నారు, లైన్ లో ఉన్నారు సార్, పలకరిద్దాము. హలో అండి. నమస్తే అండి. వెంకట్ సార్. నమస్తే. శ్రీదేవి గారు. నమస్తే సార్. నేను ఖమ్మం ఎన్ఆర్ఐ రేడియోకి. నేను మురళీకృష్ణ అండి నా పేరు. హలో. హాయ్ అండి. నేను తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి సార్. ఇప్పుడు వెంకట సార్ చెప్పారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆర్ఎస్ఎస్ గురించి మన దివిసీమలో వచ్చినప్పుడు అందులో వన్ ఆఫ్ ద ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్వయం సేవక్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ట్రాజడీ సార్. అది చేసినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. నేను దివిసీమ ఉల్లిపాయనం చూసారు. ఆ ఉల్లిపాయనంలో నేను అక్కడ 10 రోజులు ఉన్నామండి. మేము అప్పుడు ఆర్ఎస్ఎస్ క్యాంప్ తరఫున ఆ రోజుల నుంచి మీరు జ్ఞాపకం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మురళీకృష్ణ మీకు ముందుగా మన సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అవునండి, అది నేను చాలా చిన్న పిల్లవాడి, 77 లో అంటే నేను 11 సంవత్సరాల పిల్లండి. నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్, ఖమ్మం తెలంగాణ ఖమ్మం టౌన్ లో. అప్పుడు అలా వచ్చామన్నమాట. ఇలాంటి వాలంటీర్లు ఎంత మంది సమాజానికి, చాలా మందికి ఇప్పుడు కొంతమంది మిత్రులకు ఏంటంటే వాళ్ళకు ఆర్ఎస్ఎస్ అంటే పూర్తి వివరాలు తెలియదండి. ఎందుకంటున్నంటే ఆర్ఎస్ఎస్ అనేది రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్, అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అయినా దానికి నామకరణం ఇచ్చింది ఏంటంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్. ఎప్పటికైనా అదే భావజాలతో నేను 25 ఏళ్లుగా నేను భారతదేశం బయట కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నానండి. లోనే నేను స్వయం సేవక్ పరిచయం అయింది నాకు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే ఆర్గనైజేషన్ లో పనిచేస్తూనే ఉన్నాను. చాలా సంతోషం అండి. నేను మీ మన ఖమ్మం కి 50 కిలోమీటర్ల దూరంలో నా ఊరు అండి, మరిపేట దగ్గర చిల్లంచెర్ల గ్రామం. ఓ అక్కడ అట్లానంటారా, దగ్గరే. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు ఈ ఎన్ఆర్ఐ రేడియో గురించి తెలియదండి. శ్రీదేవి గారు పరిచయం చేశారు నాకే. ఎట్లా మాట్లాడాలో ఏం తెలవకుండా నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ వెంకట గారితో మాట్లాడాలంటే ఈ కాల్ చేయమని చెప్పారు. అలా అలా మీతో కలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని విదేశీ గడ్డపై చాటి చెప్పిన ఖ్యాతి మీది. భారతీయ తెలంగాణ సంస్కృతికి జీవం పోశారు. బతుకమ్మ, బోనాలు, ఉత్సవాలు విదేశాల్లో జరపాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? దీనికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అది తప్పకుండా మా ఇన్స్పిరేషన్ ఉన్నారు. అండ్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుంది 2013-14 సంవత్సరంలో. దానికి 2012 డిసెంబర్ ప్రాంతంలో తెలంగాణ ప్రకాష్ గారు, వారు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ వన్ ఆఫ్ ద ఫౌండర్ అండ్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో వారు ఒకరు,
అండ్ వారు చాలా కార్యక్రమాల్లో టీవీ కార్యక్రమాల్లో వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. అండ్ తెలంగాణకు చాలా ముఖ్యమైన ఒక అడ్వైజర్ లాంటి వ్యక్తి. అండ్ వారు 2012 ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు తెలంగాణ కార్యక్రమాలు జరుగుతున్నాయా అండ్ తెలంగాణ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా అని అడగడం జరిగింది. అంటే నేను చెప్పాను తెలుగు అసోసియేషన్ ఉన్నది కానీ తెలంగాణ అసోసియేషన్ అంటూ ఏం లేదండి అని చెప్పడం జరిగింది. వారు అనుకోకుండా ఇక నేను రిక్వెస్ట్ చేయడం వల్ల వారు కుటుంబంతో సహా మన ఇంటికి భోజనానికి కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలో మాట ముచ్చట ఇక్కడ తెలంగాణ కూడా ఒక అసోసియేషన్ ఉండాలి, తెలంగాణకు ఆర్గనైజేషన్ ఉండాలి, మన కల్చర్ని ఇక్కడ నిలబెట్టాలి, తెలంగాణలో ఉన్న కార్యక్రమాల్లో ముఖ్యంగా బోనాలు బతుకమ్మ బోనాలు ఇవి ముందుకు తీసుకెళ్ళాలి, దానికి నీలాంటి మిత్రులే ముందు ఉండి పనిచేయాలి అని అడగడం జరిగింది. అయితే నేను అన్నాను మన ఇక్కడున్న తెలుగు మిత్రుల్ని తెలంగాణ మిత్రుల్ని అందరినీ నేను అడుగుతాను వారి యొక్క అభిప్రాయంతో ముందుకెళ్దాము అని వారు ప్రకాష్ గారికి తెలియజేయడం జరిగింది. అండ్ 2013 ఆగస్టులో వారు అనుకున్న విధంగానే ఇక్కడ ఆర్గనైజేషన్ కు మొట్టమొదటి తెలంగాణ ఆర్గనైజేషన్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మెల్బోర్న్ లో. దానికి 2013 నా నాయకత్వంలో నేను ప్రెసిడెంట్ గా నా టీమ్ లో 17 తోటి తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ ఫోరం స్థాపించడం జరిగింది. రిజిస్టర్డ్ ఇన్కార్పొరేటెడ్ ఆర్గనైజేషన్ గా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి నా వంతుగా నేను ముందుకు రావడం జరిగింది. అండ్ దాంట్లోనే ఈ బతుకమ్మ కార్యక్రమాలు అక్టోబర్ లో వచ్చాయి. 7 ఇంతకుముందు చెప్పిన విధంగా 700-800 తోటి ఆడబిడ్డ మొట్టమొదటి బతుకమ్మ మెల్బోర్న్ లో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాంతో ఇక నెలకు తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా తర్వాత తదుపరి సంవత్సరమే బోనాలు మన మిత్రులు రాజు వేముల కానివ్వండి, ఇప్పుడున్న మా ప్రస్తుతం మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ప్రెసిడెంట్ అండ్ దీప అండ్ మిగతా మిత్రులు ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లారు. వారి ద్వారా కూడా ఈ బోనాలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయాము. దానికి పెద్దగా నా వంతు సహకారము నా యొక్క సపోర్టు ఇవ్వడం జరిగింది. అండ్ చాలా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు ఇప్పుడు కేవలం మెల్బోర్న్ మహానగరంలోనే 5 ప్లేసెస్ లో బతుకమ్మ కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా. ఒకటి మెయిన్ సిటీలో జరుగుతుంది బ్రేబ్రూక్ లో, అది 2013 స్టార్ట్ అయ్యి గత అక్టోబర్ 2019 వరకు కూడా ఇప్పుడు 7 విజయవంతంగా చేయడం జరిగింది. అదే మాదిరిగా మెల్టన్ లో రాక్ బ్యాంక్ టెంపుల్లో బతుకమ్మ కార్యక్రమాలు 3 మెల్బోర్న్ లోనే. అండ్ శివ విష్ణు టెంపుల్ క్యారమ్ డౌన్స్ అంటే మెల్బోర్న్ ఈస్ట్ లో ఇది ఈసారి 2019. అండ్ అదే మాదిరిగా పార్లమెంట్ లో ఈసారి 2 విక్టోరియన్ అంటే పార్లమెంట్ లో కూడా ఆ బతుకమ్మ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ విక్టోరియా స్టేట్ పార్లమెంట్ లో కూడా 2 విజయవంతంగా బతుకమ్మ కార్యక్రమాలు చేయడం జరిగింది. అండ్ అదే మాదిరిగా క్రేగిబన్ లో కొత్తగా మెల్బోర్న్ నార్త్ లో కూడా బతుకమ్మ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైతే బ్రేబ్రూక్ లో మెయిన్ బతుకమ్మ జరుగుతూ దాదాపుగా 2,500-3,000 వరకు మన తెలుగు ఆడబిడ్డలు తెలంగాణ బిడ్డలు వచ్చి బతుకమ్మ ఆడుకొని వాళ్ళ ఆట పాటలతోటి ఒక 6-7 సమయం తీసుకొని వాళ్ళు సంతోషంగా ఆ కార్యక్రమాలని అనుభవించి వెళ్తారమ్మా. చాలా సంతోషంగా, చాలా గొప్ప విషయం సార్. అంటే మన సంస్కృతిని విదేశాల్లో చాటి చెప్పడం అంటే సామాన్యం కాదు. అన్ని వేల మందితో ఆ సెలబ్రేషన్ చేయడము మీకు మాత్రమే సాధ్యమైంది. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ వీడియోస్ కూడా మన వెంకట్ నూకలలో ఉన్నాయమ్మా. చూస్తానికి ఎవరైనా శ్రోతలు మిత్రులు ఎవరైనా చూస్తా అంటే కూడా వెంకట్ నూకల యూట్యూబ్ వీడియోలో చూడొచ్చమ్మా. విన్నారు కదండి శ్రోతలు, మీరు ఒకవేళ ఆ బోనాల పండుగలు ఉత్సవాలు చూడాలనుకుంటే బతుకమ్మ ఉత్సవాలు వెంకట్ నూకల యూట్యూబ్ లో కొట్టి చూడండి. సార్ మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వారిని ఒకసారి పలకరిద్దాం సార్. హలో అండి. హలో నమస్కారం. నమస్కారం శ్రీదేవి గారు. శ్రీదేవి నమస్కారం, స్వాగతం అండి. నమస్కారం. అదే శ్రీదేవి గారు, ఎడ్డయ్య గ్రేట్ ప్రోగ్రామ్. అండ్ నూకల వెంకట్ గారు నాకు మంచి మిత్రుడు, పరిచయం చాలా ఏళ్ళ నుంచి మాకు న్యూజిలాండ్ నుంచి పరిచయం ఉంది. ఇది గ్రేట్ కోఆర్డినేటర్ అండ్ తెలుగు ఫంక్షన్స్ కానీ ఏవైనా ఈవెంట్స్ కానీ
ఈజ్ ద నంబర్ వన్ పర్సన్ అది, నో డౌట్ అబౌట్ ఇట్. న్యూజిలాండ్ టైం నుంచి కూడా మా యూత్ లీడర్ అనమాట, వెన్ హీ వాజ్ వెరీ యంగ్ అండ్ డైనమిక్. ఇప్పుడు కూడా డైనమిక్ అండి ఇప్పుడు. సో ఈజ్ ఆల్వేస్ లైక్ అకంప్లిషింగ్ పర్సన్ అదనమాట, నో డౌట్ అబౌట్ ఇట్. హలో నమస్కారం నూకల్ గారు. వెంకట్ నమస్తే. నమస్తే అని నమస్తే, ఎవరు మాట్లాడేది? గజేంద్ర. గజేంద్ర గుర్తుపట్టారా? న్యూజిలాండ్ మెల్బర్న్. గజేంద్ర భాయ్ సాబ్ నమస్తే, గుర్తుపట్టినా. హ్యాపీగా, హ్యాపీ సంక్రాంతి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? హైదరాబాద్ లో ఉన్నారా? ఇక్కడనే ఉన్నా. నేను ఇప్పుడు డార్విన్ లో ఉన్నాను. ఐ మీన్ డార్విన్ నేను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాను. వెరీ నైస్ అండ్ హ్యాపీ సంక్రాంతి గజేంద్ర. మీకు హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ ద రీడ్ అది మన తెలుగు ఎన్ఆర్ఐ న్యూస్ పీపుల్ వాళ్ళందరికీ. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అండ్ విష్ ఆల్ ద బెస్ట్ ఇన్ దర్ లైఫ్. యా అన్సంగ్ హీరో అవార్డు ఎప్పుడు వచ్చింది? అది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కమ్యూనిటీ సర్వీసెస్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ బెస్ట్ కమ్యూనిటీ సెక్టర్ అవార్డ్స్ ఇస్తారమ్మా. అయితే అది గవర్నమెంట్ నుంచి అండ్ ప్రైవేట్ సంస్థలు వాళ్ళు నిర్ణయిస్తారు. దానికి నామినేషన్స్ నేమ్స్ వెళ్తాయి. దాంట్లో నా పేరు కూడా నామినేట్ అవ్వడం జరిగింది. అన్సాంగ్ హీరో అవార్డు ఆస్ట్రేలియాలో 2016 నాకు నామినేట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో. 25 సంవత్సరాలు విదేశాల్లో ఉన్నా కూడా ఇప్పటికీ ఇండియన్ సిటిజన్ గానే ఉన్నారంటారు, ఎందుకలా? అది చాలా మంచి చక్కటి క్వశ్చన్ అమ్మా. ఇది ఒక విధంగా నాకు వ్యక్తిగతమైన క్వశ్చన్ అండ్ సంఘపరమైన క్వశ్చన్. నేను న్యూజిలాండ్ లోనే యాక్చువల్లీ 1997 జులై 16 నేను క్వాలిఫై అయ్యాను న్యూజిలాండ్ తీసుకోనికి. ఆ సందర్భంలో ఎందుకో మనస్తృప్తిగా అనిపించలేదు తీసుకోవాలి అంటే. జులై 10 అదే సంవత్సరం 1997 జులై 10 నా కొడుకు పెద్దవాడు పుట్టాడు. అప్పుడు ఆలోచించాను నేను, ఇప్పుడు నా వైఫ్ న్యూజిలాండ్ సిటిజన్ అప్పటికే తీసుకున్నది, నా కొడుకు పుట్టాడు వాడు అక్కడ న్యూజిలాండ్ బోర్న్ సిటిజన్, నేను తీసుకోవాలి అని నేను క్యాజువల్ గా వదిలేశాను. అప్పుడు అదే నాకు రెండు రకాలుగా, ఒకటి పెట్రియాటిక్ గా అక్కడికి వచ్చింది, రెండో విధంగా ఏంటంటే ఆస్ట్రేలియాకి వచ్చాక కూడా నేను విత్ ఇన్ 2 లో మళ్ళీ క్వాలిఫై అయ్యాను. 2001 వచ్చాను, 2002-03 క్వాలిఫై అయ్యాను ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ కి. అప్పుడు అనుకున్నాను లేదు లేదు వద్దు అవసరం లేదు అని, ఇండియన్ పాస్పోర్టే కంటిన్యూ చేద్దాము. అండ్ కుటుంబంలో ఇప్పుడు నా వైఫ్ వచ్చేసి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సిటిజన్, పెద్దవాడు కూడా న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా సిటిజన్, చిన్నవాడు ఇక్కడే పుట్టాడు వాడు ఆస్ట్రేలియన్ సిటిజన్. కాబట్టి నా దగ్గరకు వచ్చేసరికి నాకి ఒక విధంగా ఆలోచిస్తే ఫిర్ బి దిల్ హై హిందుస్తాన్. వావ్ గ్రేట్, ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇన్ ఇండియన్. సర్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నేను చూశానమ్మా చాలా మంది కూడా బాధపడ్డారు ఎందుకంటే సిటిజన్షిప్ తీసుకొని కళ్ళకు నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా చూశాను నా మిత్రుల్ని చాలా మందిని. అయ్యో ఎందుకలా అంటే వాళ్ళకు, అరే మేము భారతీయులుగా ఉండలేకపోతున్నాము, ఈ రోజు నుంచి నేను ఆస్ట్రేలియన్ పాస్పోర్ట్ ఆస్ట్రేలియన్ సిటిజన్ గా అయిపోతున్నాను కదా అని మనసులో బాధ ఉంటది కదా. అక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వీడికి వచ్చాం కదా. పైన తల్లి, ఇప్పుడు తల్లి మా మదర్ కంట్రీ ఇస్ మదర్ కంట్రీ కదా. అదే జన్మభూమి కన్న తల్లి గొప్పది అంటారు కదా. జన్మభూమి జన్మభూమి, ఇది కర్మభూమి కర్మభూమి, అందుకని అందుకనే. ఇప్పుడు ఎంతో మంది జాబ్ కోసం చదువు కోసం వచ్చే ఎంతో మందికి మీరు హెల్ప్ చేశారని విన్నాను, అలా ఏ రకంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారో కొన్ని వివరించండి. అది వాస్తవం ఏంటంటమ్మా, స్టూడెంట్ గా వచ్చిన వాళ్లకు ఎక్కువ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేనే కాదు, మనతో పాటు నాతో పాటు ఒక మన కమ్యూనిటీలో ఉన్న మిత్రులు ఒక 10, 20, 30, 50 ఎవరైతే వాళ్ళు వచ్చారో వాళ్లకు నేను ఇనీషియల్ గా నేను వచ్చిన కొత్తలో సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ గివింగ్ సర్వీసెస్ టు న్యూ కమర్స్
అండ్ న్యూ వసట్ సెటిలర్స్ ఇన్ ఆస్ట్రేలియా. అయితే చాలా వరకు ఏంటంటే ఇన్స్పిరేషనల్ గా వాళ్లకు మేము వచ్చినప్పుడు మాకంటూ ఏ సర్వీసెస్ లేని సందర్భంలో ఇప్పుడు కొత్త వాళ్ళకు కనీసం వాళ్ళకి లోకల్ సర్వీసెస్ అంటూ వాళ్లకు ఉద్యోగం అయినా లేకపోతే గవర్నమెంట్ ఫెసిలిటీస్ అయినా బ్యాంక్ ఫైల్ నెంబర్స్ అయినా లేకపోతే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు ఎడ్యుకేషనల్ సిస్టంలో లోటుపాట్లు వాటికి ఏ విధమైన సహకారము వారికి ఏ విధమైన హెల్ప్ కావాలో ఇవన్నీ మనకు తెలిసినంత విధంగా వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు తోచినంత వరకు వాళ్ళకు మంచి చేయడం జరుగుతుంది. అండ్ అదే యూనివర్సిటీస్కి అదే యొక్క లోకల్ కమ్యూనిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఆ డిఫరెంట్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళకి డిఫరెంట్ ఏరియాస్లో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అది ఒక విధంగా ఏంటంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు దాదాపుగా చాలా మంది మళ్ళీ ముందుగా ముందు తరాలు నెక్స్ట్ జనరేషన్స్ వచ్చే వాళ్ళకి సర్వీస్ చేస్తానికి ముందుకు వస్తున్నారు. దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్. అండ్ ఇది బట్ ఏంటంటే ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడము. ఎందుకంటే మీరు వచ్చి సెటిల్ అవ్వడమే కాదు వచ్చిన వాళ్లకు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా మన ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకంటూ ఏ యొక్క అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటిని వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చూస్తానికి నేనైతే ప్రతి ఆర్గనైజేషన్కు ప్రతి ఒక్క వ్యక్తిగతమైన మిత్రులకి స్నేహితులకి అండ్ నాతో పాటు పనిచేస్తున్న కమ్యూనిటీ లీడర్స్కి కమ్యూనిటీలో ఉన్న మిగతా వ్యక్తులకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా అదే మాదిరిగా సహకారం ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలా వరకు బెనిఫిట్ జరిగిందమ్మా. అండ్ మెల్బోర్న్లో అయితే ఆస్ట్రేలియన్ భారతీయ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి 2014 డిసెంబర్ నుంచి నేను చెప్పాను 3000 స్టూడెంట్స్ పైన 3000 స్టూడెంట్స్ పైన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వా ఎక్సలెంట్ సార్. నేపాల్ ఎర్త్క్వేక్ సమయంలో కూడా మీరు చాలా హెల్ప్ చేశారని విన్నాను, దాని గురించి కాస్త వివరించండి సార్. అవును, అది మొత్తం ఇండియన్ కమ్యూనిటీస్ అండ్ నేపాలీస్ కమ్యూనిటీస్ కలిసి ఆ సర్వీసెస్ లో పాల్గొనడం జరిగింది. నేపాల్ ఎర్త్క్వేక్ ఏదైతే 4-5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ మేము వారి కోసమని ఫండ్ రైజ్ అయితేంది, లేకుంటే నేను ఇన్వాల్వ్ అయ్యి చేసిన దాంట్లో ముఖ్యంగా ఒక 20 tons యూజ్డ్ క్లోత్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వావ్, గ్రేట్. 20 tons వరకు అంటే అవన్నీ నేపాల్ కి కాఠ్మండుకి అండ్ ఇక్కడ సార్ట్ అవుట్ చేసి వాటిని క్వాలిటీ క్లోత్స్ ని ఇక్కడి నుంచి ఒక 20 tons వరకు పంపించడం జరిగిందమ్మా. అవి దానికి గుర్తింపుగా కూడా అప్పటి ట్రేడ్ అండ్ మన అదేంటి ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ కామన్వెల్త్ మినిస్టర్ ఉన్నారు ఆండ్రూ రాబ్ అని, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్, వారి ద్వారా నాకు సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చాలా మంది కూడా ఆ రోజు పనిచేయడానికి ముందుకొచ్చి వారి యొక్క అంటే వారి వారి ఇచ్చిన సమయం అయితేంది, వారి వారు ఇచ్చిన డొనేషన్స్ అయినా లేకపోతే క్లాత్ కలెక్షన్ అయినా కానీ వారి యొక్క టైము కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. దానికి నిజంగా చాలా సంతోషమైన విషయం. అంత పెద్ద కష్టదాయకమైన టైము నేపాల్లో జరిగినప్పుడు మాకు అవకాశం ఇవ్వడం ఒక విధంగా మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే ఆ సర్వీసెస్ ని మేము ముందుకు తీసుకెళ్ళినందుకు. Yes, sir. నెల్సన్ రీసెర్చ్ గురించి కొంచెం చెప్పండి సార్. అది ఏసీ నెల్సన్ ఇస్ అమెరికన్ కంపెనీ అమ్మా. అది యాక్చువల్లీ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ. ఈ యొక్క రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అండ్ డాటా కలెక్షన్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ప్రొడక్ట్ నాలెడ్జ్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ మేము మార్కెట్లో పనిచేయడం జరుగుతుంది. నెల్సన్ రీసెర్చ్ ఇండియాలో కూడా ఉన్నది, దాని సర్వీసెస్ 120 countries పనిచేస్తున్నది. నేను న్యూజిలాండ్లో 1995 జాయిన్ అవ్వడం జరిగింది. అదే మాదిరిగా 2001 మీకు చెప్పాను ఐ గాట్ నేషన్స్ బెస్ట్ ఇంటీరియర్ అవార్డు. అయితే అది బేసిక్గా మార్కెట్ రీసెర్చ్ కంపెనీ అమ్మ. నేను ఇక్కడ కూడా ఇప్పటికీ కూడా అదే 24 నుంచి అదే కంపెనీలో పనిచేస్తున్నాను. Yes, sir, really you are great. So many awards you got by your activities.
విక్టోరియన్ మల్టీకల్చరల్ కమ్యూనిటీ సర్వీసెస్ ఎట్లా అంటమ్మా, ఇది స్టేట్ కు సంబంధించిన యాక్టివిటీస్, అండ్ నేషనల్ ఆస్ట్రేలియన్ మల్టీకల్చరల్ కమ్యూనిటీ కూడా వేరే ఉంటుంది. అది మొత్తం కామన్వెల్త్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి ఉంటుంది. దీంట్లో మల్టీకల్చర్ లో మన ఇండియన్ ఆర్గనైజేషన్స్ దాదాపుగా 124 ఆర్గనైజేషన్స్ రిజిస్టర్డ్ గా ఉన్నాయి. దాంట్లో నేను 18 నుంచి 19 ఆర్గనైజేషన్స్ తో కలిసి పనిచేస్తున్నాను. మిగతా ఆర్గనైజేషన్స్ రీచ్ కావాలి అంటే నేను సరిపోనమ్మా, నేను చాలా చిన్నవాడిని. అంటే సర్వీసెస్ విషయానికి వస్తే మాత్రం మన వంతుగా మనము ఏ సహాయ సహకారాలు అన్ని ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేస్తానికే చూస్తాము. ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. దీంట్లో ప్రతి ఆర్గనైజేషన్ విక్టోరియన్ మల్టీకల్చరల్ కమిషన్ కి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అమ్మా. దీని ద్వారా ఫండింగ్ కూడా ఉంటుంది ఆర్గనైజేషన్స్ కు, వాటికి సంబంధించిన కార్యక్రమాలకు. వాళ్ళు మనం చేసే కార్యక్రమాలని బట్టి, ఇప్పుడు బతుకమ్మ బోనాలు కార్యక్రమాలు చేస్తున్నాం, దానికి కూడా గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తారు. వాటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవచ్చు ఆ విధంగా. అయితే అది విక్టోరియన్ మల్టీకల్చరల్ కమిషన్ అనేది చాలా ముందుకు, ఆల్ మల్టీకల్చరల్ కమ్యూనిటీస్ ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ అవసరాలు, వాళ్ళ యొక్క కల్చర్ ని, వాళ్ళ యొక్క సంస్కృతిని ముందుకు తీసుకుపోతానికి అవకాశం ఇచ్చే ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సంస్థ అన్నట్టు. ఎక్సలెంట్ సార్, గ్రేట్ సార్. ఎక్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి గారిని మీరు ఏ సందర్భంలో కలిశారు? గత సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు 2019 అక్టోబర్ లో జరిగినప్పుడు పెద్దిరెడ్డి గారు ఇక్కడికి స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది. పెద్దిరెడ్డి గారు, వారు గత తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు కేబినెట్ మినిస్టర్ గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు వారు బీజేపీలో తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్, వారు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. అండ్ వారు ఇక్కడికి బతుకమ్మ ఫెస్టివల్ కి స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది. అదృష్టవశాత్తు వారు నా దగ్గర, నా ఇంట్లోనే బస చేయడం. అండ్ వారితో పాటు నాకు గతంలో వరంగల్ నుంచి అండ్ కరీంనగర్ నుంచి వారికి స్నేహము, వారితో పాటు అనుబంధము, అండ్ వారితో పాటు కొన్ని బంధుత్వం కూడా ఉన్నది. వారిని కలవడం అనేది ఒక చాలా సంతోషదాయకమైన సమయము. అండ్ వారు ఇక్కడికి ఒక స్పెషల్ ముఖ్య అతిథిగా బతుకమ్మ ఉత్సవాలకు రావడం జరిగిన సందర్భంలో కలవడం జరిగింది. గ్రేట్ గ్రేట్ సార్. సోషల్ సర్వీస్ అండ్ యాక్టివిటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి మీవి చెప్పండి సార్. ముఖ్యంగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో హిందూ యాక్టివిటీస్ లో ఎక్కువ పాల్గొంటానమ్మా నేను. హిందూ ధర్మం గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని సందర్భోచితంగా మీకు చెప్పగలుగుతాను. ఇక్కడ స్వామినారాయణ సంస్థ వాళ్ళు టెంపుల్స్ కడుతున్నారు. ఒక 5 టెంపుల్స్ కుటుంబంలో స్వామినారాయణ, నారాయణ స్వామి అంటే శ్రీమన్నారాయణని టెంపుల్స్ వస్తున్నాయి. అదే మాదిరిగా మిగతా టెంపుల్స్, దుర్గామాత టెంపుల్, మురుగన్ టెంపుల్, షిరిడి సాయిబాబా మా టెంపుల్, శివ విష్ణు టెంపుల్, అట్లే మాదిరిగా గణేష్ టెంపుల్, ఏదైతే హిందూ యాక్టివిటీస్ విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించి, అదే మాదిరిగా రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించి కార్యక్రమాలు ఒక హోతా ఫోరం గా ఏర్పడ్డారు. ఈ ఫోరం కింద ఆర్గనైజేషన్స్ అన్ని పనిచేస్తున్నాయి. దాంట్లో కూడా నేను సభ్యుడిగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ హిందూ ఆర్గనైజేషన్స్ కు మొదటి వరుసలో ఉండి నేను కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతానికి నా వంతు సహకారము, నా వంతు సమయము కేటాయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, వెరీ గ్రేట్. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే, మీరు వెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయింది కదా, 25 ఇయర్స్ బ్యాక్ మీరు ఫారిన్ వెళ్ళారు, మరి అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా? చాలా మార్పులు వచ్చాయమ్మా. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను కూడా బ్యాచిలర్గానే వచ్చాను. కాకపోతే ఇక్కడ బస అంటే నేను రెసిడెన్సీ తీసుకొని రావడం జరిగింది. నేను ఇండియాలో ఢిల్లీలో నా 1993 అప్లై చేయడం జరిగింది. 1994 నేను రెసిడెన్సీ తీసుకొని న్యూజిలాండ్ వెళ్ళడము, అండ్ 96 నా పెళ్లి, అండ్ తర్వాత 97 నా కొడుకు పుట్టడము, అండ్ తర్వాత 2001 ఆస్ట్రేలియా రావడము. కానీ పరిస్థితుల ప్రభావం అప్పుడు న్యూజిలాండ్లో కానివ్వండి, ఇప్పుడున్న నేను నివసిస్తున్న ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో కానివ్వండి, చాలా తక్కువ మంది భారతీయులు ఉండేవారు. ఒక విధంగా మన తెలుగు వాళ్ళనైతే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు నాకు తెలిసి. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజు వేల ఫ్యామిలీస్ తెలంగాణ రాష్ట్రం నుంచి అయినా, తెలుగు రాష్ట్రము ఆంధ్ర నుంచి అయినా, లేకపోతే తెలుగు వాళ్ళుగానైనా
నాకు తెలిసి ఒక 100,000 పీపుల్ అంటే 100,000 మందికి పైగానే తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారని మెల్బోర్న్ మహానగరంలోనే అనుకొని నేను చెప్పగలుగుతాను. తప్పకుండా చాలా మార్పులు స్టూడెంట్ గా వచ్చిన వాళ్లే ఇక్కడ ఎక్కువ ఇక్కడ నివసిస్తానికి అండ్ పర్మనెంట్ గా రెసిడెన్సీ తీసుకొని ఉండడానికి ముందుకెళ్తూ సెటిల్ అవుతున్నారు. అండ్ చాలా మంది టెక్నికల్ గా కూడా సెటిల్ అయ్యి ఇక్కడి యొక్క రాజకీయ వ్యవస్థలో కానీ లేకపోతే ఉద్యోగ పరంగా కానివ్వండి మంచి ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగు వాళ్ళకి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఏమంటారు వాళ్ళ యొక్క జీవితాలు ఇక్కడ సెటిల్ అవుతానికి ఇక్కడ గవర్నమెంట్ కానివ్వండి మన ఆర్గనైజేషన్స్ కానీ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మా దాంట్లో నేను కూడా భాగస్వామ్యం తీసుకోవడం ఎంతో గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? తప్పకుండా అమ్మా, ఎందుకంటే ఇబ్బడిదిబ్బడిగా నా తెలుగు పొరపాటు ఉంటే మన్నించండి, కాకపోతే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిన మాట వాస్తవం. తెలంగాణలో అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి టైంలో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా చాలా మంది ఇంజనీరింగ్ చదవడము వారి చాలా మందికి ఆ క్వాలిఫికేషన్స్ రావడం జరిగింది. కానీ ఆ తదుపరి చదివినాక వారికి ఫ్యూచర్ ఉండడం అనేది లేక ఫ్యూచర్ అనేది కరెక్ట్గా వారికి అవకాశాలు లేక వారి యొక్క జీవితాలు అంత ఈజీగా ముందుకెళ్ళట్లేదు. ఇండియాలో కానివ్వండి ఇక్కడ కానివ్వండి, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చదువుకుంటానికి వచ్చేటప్పుడు కరెక్ట్ డెసిషన్స్ ఇక్కడ సెటిల్ అవుతానికైతే పర్మనెంట్ రెసిడెన్సీ ఏ యొక్క కోర్సులకు ఉంటుంది, ఫ్యూచర్లో ఆ కోర్సు వాళ్ళు చదువు అయిపోయాక కూడా ఉంటుందా లేదా అది తెలుసుకోవడము, అండ్ ఏజెంట్స్ వాళ్ళు చెప్తున్నది నిజమా అబద్ధమా ముందుగా మీరు దాని గురించి కూడా ఆలోచించడము, అండ్ ఏజెంట్స్ చెప్పింది గుడ్డిగా నమ్మి ముందుకు రావడం కాకుండా మీకున్న జ్ఞానము మీకున్న స్నేహితులు మిత్రులు వాళ్ళ ద్వారా కొంత నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడము. అండ్ ఇక్కడ వచ్చాక పరిస్థితులు ఇంకొక మరొక విషయం ఏంటంటే మీరు భారతదేశంలో ఉన్నప్పుడు పరిస్థితులకు అక్కడ లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కి చాలా తేడా ఉంటది. ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కి ఇక్కడికి వచ్చాక ఇక్కడ చదువుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ని కూడా మీరు ఒబే చేయాలి, ఇక్కడ లాని పాటించాలి, ఇక్కడ విధంగా బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. అంతే మాదిరి అదే కానీ మీరు నేను ఇండియాలో మాదిరిగా ఉంటాను నేను అక్కడ ఇలా ఉన్నాను అలాగే చేస్తాను అంటే కుదరదమ్మా. అండ్ కొన్ని జీవితాలు అనవసరంగా పోలీస్ కేసులు కోర్టులు అండ్ తదుపరి వాళ్ళని డిపోర్ట్ చేయడము నాకు తెలిసి కూడా ఒక 2-3 మందిని కూడా డిపోర్ట్ చేయడం జరిగిందని విన్నాను. నాకు కొన్ని కేసులు నాకు కూడా ప్రత్యేకంగా తెలిసిన వాళ్ళని కూడా డిపోర్ట్ చేయడం జరిగింది ఇండియాకు. ఎందుకంటే ముందు తెలుసుకొని ఏదైనా తల్లిదండ్రుల సహకారంతో తల్లిదండ్రులకు తెలిసే విధంగా తెలుసుకొని వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వీడికి పంపిస్తారు కాబట్టి బాధ్యతాయుతంగా ఇక్కడికి వచ్చి చదువుకొని ముందుకెళ్ళాలి, వాళ్ళ జీవితాన్ని మంచి చేసుకోవాలి, వాళ్ళు చక్కటి జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా నా తరపు నుంచి స్పెషల్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళ తరపున మీకు కూడా కంగ్రాట్స్ సార్. ఒక టీచర్ అడిగారు సార్, మెసేజ్ పెట్టారు నాకు, రిటైర్డ్ టీచరు, రిటైర్డ్ టీచర్స్ కి అక్కడ ఏమన్నా అవకాశం ఉంటుందా? ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మన మాదిరిగా బీఈడి ఎంఈడి లాగా ఉండదు. ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది, దానికి స్పెషల్ కోర్సెస్ యూనివర్సిటీస్ లో చదువుకోవాలి, లోకల్ గా కంపల్సరీ మళ్ళీ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరైనా కానీ యూనివర్సిటీని కానీ లేకపోతే వాళ్ళ టేఫ్ కోర్సులు కానీ తప్పకుండా చదవాల్సిన పరిస్థితి. అవి చదువుకొని క్వాలిఫై అయితే డెఫినెట్ గా వారికి ఉన్న అనుభవం ఇండియాలో ఉన్న అనుభవాన్ని కూడా ఇక్కడ టీచర్స్ గా వాళ్ళు వారి సేవలు అందిస్తానికి వారికి ఏమంటారు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు నేను నా కొడుకులు ఏదైతే స్కూల్లో చదివారో లోకల్ గా వెరబీ సెకండరీ కాలేజ్ లో, నేను దాని కాలేజ్ కౌన్సిలర్ గా కూడా పనిచేశాను, దాని వైస్ ప్రెసిడెంట్ గా కూడా 17, 18, 19 సంవత్సరంలో నా సేవలు అందించడం జరిగింది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కొంతవరకు అనుబంధం ఉంది కాబట్టి
మీరు ఇక్కడికి రిటైర్డ్ అయ్యాక 60 ఇయర్స్ తర్వాత రావడం అంటే అది ఒక విధంగా కొద్దిగా కష్టతరమే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అవుతానికి దానికి మరో విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకుని దాన్ని చదువుకొని దాంట్లో క్వాలిఫికేషన్స్ తీసుకొని దాని ద్వారా ఉద్యోగాలు అప్లై చేసుకోవడము హై స్కూల్ ప్రైమరీ స్కూల్ లేకపోతే యూనివర్సిటీ లెవెల్లో మీ యొక్క సేవలు అందించవచ్చమ్మా. అంటే ఆల్రెడీ ఇక్కడ అన్ని అయిపోయి చదువు అయిపోయి టీచర్ గా రిటైర్ అయిపోయినా కూడా అక్కడికి రావాలంటే మళ్ళీ అక్కడ చదివి అక్కడ క్వాలిఫై కావాలంటారు. క్వాలిఫై కావాల్సిందేమో చదువుకోవాలి. అంత ఈజీగా ఏమంటే వెంటనే ఇక్కడ ఈ స్కూల్స్ లో గానీ యూనివర్సిటీస్ లో గానీ లేకపోతే వారి సంబంధించిన ఏరియాస్ లో జాబ్లు టీచింగ్ లో కానీ మరో ప్లేస్ లో టీచర్ ఎయిడ్స్ లో కానీ ఇవ్వడం జరగదమ్మా. అంత ఈజీ కాదు. సో అక్కడ సర్టిఫికేట్స్ ఉంటేనే అది సాధ్యం. ఉండాల్సిన అవసరం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను, కొన్ని కొన్ని సార్లు ఓవర్ క్వాలిఫై అవుతారు, ఒకసారి క్వాలిఫై కాలేరు. కానీ ఐ కెన్ సే దట్ నేను తప్పకుండా చెప్పగలుగుతాను, వారు ఇక్కడ చదువుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. సార్, 18 ఆర్గనైజేషన్స్ లో పనిచేశారని విన్నాను. ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? నేను కల్చరల్ ఆర్గనైజేషన్స్ మల్టీకల్చరల్ ఆర్గనైజేషన్స్ తోటి పనిచేయడానికి కారణము నేను మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్గా ఎదగడము అండ్ ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్ తోటి అందరితో కలిసి పనిచేయడము అండ్ పొలిటికల్గా కానీ నాన్ పొలిటికల్గా కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఉండడము అండ్ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఇండియన్ కానీ నాన్ ఇండియన్ కానీ అందరితో నేను పనిచేస్తున్నానమ్మా. అయితే ఇవి మన ఏషియన్ ఆర్గనైజేషన్సే కాకుండా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చాలా ప్రాంతాల నుంచి, యూరోప్ నుంచి, వేరే దేశాల నుంచి వచ్చిన సెటిల్ అయిన ఆర్గనైజేషన్స్ తోటి కూడా వాళ్ళ యొక్క కల్చరల్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్లో పాల్గొనడము, వాళ్ళ కార్యక్రమాల్లో ముందుకు పోవడము, వారికి సహాయ సహకారాలు మన ఆర్గనైజేషన్ని రెసిప్రోకల్గా ఒకరికొకరు ముందుండి సర్వీసెస్ని సమాజానికి ఇవ్వడము అండ్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్లనే మల్టీకల్చరల్ సొసైటీ చాలా స్ట్రాంగ్గా ఇక్కడ పరిడవిల్తుందని చెప్పవచ్చు అమ్మా ఆస్ట్రేలియాలో. ఎక్సలెంట్ సార్. మరి ఇప్పుడు స్టూడెంట్స్కి మీరు సలహాలు ఇచ్చారు కదా, అలాగే అక్కడ జాబ్ చేసుకోవడానికి కూడా కొంతమంది కాదు చాలా మంది ఇష్టపడుతున్నారు అక్కడ జాబ్ చేయాలని. మీడియేటర్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? మంచి క్వశ్చన్ అమ్మా ఇది కూడా. ఏంటంటే మీకు వయసు ఉండి చదువుకొని క్వాలిఫికేషన్స్ తీసుకొని అక్కడ మా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో పనిచేస్తూ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కాకుండా కంప్యూటర్ సైడ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళైనా లేకపోతే స్కిల్డ్ మైగ్రేషన్ ప్లంబింగ్ లేకపోతే ఇంజనీరింగ్ అండ్ వాటికి సంబంధించి యాక్టివ్ సర్వీసెస్లో పనిచేసిన వాళ్లకు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొన్ని కోర్సులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఐటీ రిలేటెడ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇక్కడికి రెసిడెన్సీ తీసుకొని వస్తున్నారో కొంతమందికి డైరెక్ట్ రెసిడెన్సీలు కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ ప్రకారం మీ వయసు, మీ అనుభవము, మీ యొక్క ఎక్స్పీరియన్స్తో పాటు మీ యొక్క ఏరియా ఆఫ్ స్టడీస్ అండ్ మీ యొక్క ఏరియా ఆఫ్ జాబ్ స్ట్రక్చరు తోటి మీకు ఇక్కడ సెటిల్ అవుతానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా మీరు సొంతంగా అసెస్మెంట్ చేసుకోవడము యూనివర్సిటీస్ తోటి అండ్ ఇక్కడ అసెస్మెంట్ అథారిటీ ఉంటుంది దాంతో అసెస్మెంట్ చేసుకోవడము అన్ని పూర్తి వివరాలు తెలుసుకున్న తదుపరి మీరు ముందుకెళ్ళి ఇక్కడికి రానికైనా సెటిల్ కానికైనా ఇక్కడి యొక్క పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకుంటానికి లేకపోతే సెటిల్ అవుతానికి ప్రయత్నాలు చేయాలి. లేదంటే మీరు ఏజెంట్ల ద్వారా లేకపోతే మరొకరి ద్వారా మోసపోవడం జరుగుతుంది. నేను అందరూ ఏజెంట్లు చెడ్డవారు ఉంటారు, నెగిటివ్గా ఉంటారు అని చెప్పను, కానీ కొంతవరకు మనకున్న అనుభవాలతోటి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ముందుంటుంది. సో ఎవరైతే అఫీషియల్గా వారికి అనుభవం ఏ విధంగా ఇక్కడి వ్యక్తు ఇక్కడి సమాజంని ఇక్కడి యొక్క పరిస్థితుల్ని వాళ్ళు స్టడీ చేసి వస్తారో వాళ్ళు జాగ్రత్తగా సెటిల్ అవుతానికి వాళ్ళ యొక్క జీవితాలు సంతోషంగా ఉండటానికి ఆస్కారం ఉంటుందమ్మా. లేకుంటే కష్టమైతే కష్టాలు కూడా అంత దరిదాపులోనే ఉంటాయి. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు మీడియేటర్స్ ని అప్రోచ్ కాకుండా డైరెక్ట్ గా వాళ్ళు ఎక్కడ చదవాలనుకున్నారా అక్కడ మెసేజ్ గానీ ఇన్ఫర్మేషన్ గానీ తీసుకోవాలంటే గవర్నమెంట్ త్రూ గవర్నమెంట్ ఏమైనా కాంటాక్ట్ నెంబర్స్ మెయిల్ ఏమైనా ఉన్నాయా సార్ వాళ్ళకి, స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ? ఇప్పుడు ప్రతిదీ కూడా ఏంటంటే ఆన్లైన్ అయిపోయేది కాబట్టి చాలా ఈజీగా
గూగుల్ సెర్చ్ లో మీకు దొరికిపోతాయి. మీ ఏరియాస్, మీరు చదువుకోవాలనుకుంటే, ఉద్యోగాలు చేసుకోవాలంటే, ఇక్కడ సెటిల్ అవ్వాలి అని అంటే. కానీ ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్సీ అనేది పాయింట్ సిస్టమ్ లో 90, 100 పాయింట్స్ చేశారు. చాలా కష్టతరమైన విషయం అది. వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వాలి, వాడికి పర్మనెంట్ రెసిడెన్సీ రావాలంటే అంత ఈజీగా లేదు. బట్ అంత కష్టం కూడా కాదమ్మా, ఎందుకంటే మన ఇండియన్స్ కి స్కిల్డ్ ఓరియంటెడ్ జాబ్ స్ట్రక్చర్ ఎక్కువ కాబట్టి చాలా మందికి ఈజీగా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వారి వారి ఏరియాల్లో వారి వారి విధంగా ప్రయత్నం చేస్తే ప్రయత్న లోపం ఏముండదు, దాంట్లో తప్పకుండా సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ అండి, ఎవరైతే వింటున్నారో శ్రోతలు అండ్ వారి మిత్రులకు, ఎవరికైనా అది మంచి జరగాలని అండ్ సంతోషంగా వారి యొక్క ఫ్యూచర్ ఎండెవర్స్ సక్సెస్ కావాలని కోరుకుంటూ నేను వారందరికీ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అనుకున్న సమయం కన్నా ఎక్కువ సమయం మా కోసం వెచ్చించారు. మీకు అది లేట్ నైట్ అని కూడా తెలుసు, కానీ చాలా మంది మోసపోతున్నారు కదా అని ఇన్ని క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది. ఉద్యోగం పేరుతో, చదువు పేరుతో మీడియేటర్స్ దగ్గర డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని నేను కూడా కొంతమంది చూశాను. సో అలా మోసపోకుండా వాళ్ళు కరెక్ట్ ఆర్గనైజేషన్ ద్వారా వెళ్తే వాళ్ళు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. తప్పకుండా, ఇప్పుడు ఆ దృక్పథం అనేది కరెక్ట్ గా ఉండి వాళ్లకు గైడెన్స్ అనేది కరెక్ట్ గా దొరికితే అండ్ నాట్ ఏ బిగ్ డీల్. ఇట్స్ అ వెరీ ఈజీ పాయింట్. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు సందర్భంలో సందర్భోచితంగా తెలియక తప్పటడుగులు వేస్తాము, డబ్బుల మానసికంగా డబ్బుల పరంగా అన్ని విధాలుగా మోసపోతాం. ఎస్, అక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా మా శ్రోతలకు, విద్యార్థులకు కానీ, జాబ్ హోల్డర్స్ కానీ? ఎవరికైనా ఇప్పుడు భారతదేశం అనేది అది మన పుణ్యభూమి అండ్ జన్మభూమి. ఇక్కడ ఈ కర్మభూమికి రావాలి అంటే మీ క్వాలిఫికేషన్స్, మీ యొక్క ఫ్యూచర్ ఆలోచన విధానము, మీ యొక్క ఎండెవర్స్ ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, చాలా చక్కటి అవకాశాలున్న ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్న దేశాలు ఇవి. మీ నాకు ఇప్పటికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే న్యూజిలాండ్ అనేది చాలా ఇష్టమైన దేశం. ఎందుకంటే ఐ వాజ్ ఏ బ్యాచిలర్, హస్బెండ్, ఫాదర్. ఆ దేశం నాకు ఇచ్చిన చాలా కోణాలు నేను ఎప్పుడు మర్చిపోను. అయినా ఆస్ట్రేలియా కూడా చక్కటి దేశం. ఇక్కడ కూడా మిత్రులు లోకల్గా చాలామంది మంచి కమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ చెడు ఎక్కడైనా 5-10% ఎవరైనా ఏ దేశాల్లోనే ఉంటుంది, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మంచివాళ్ళు 90-95% తప్పకుండా ప్రతి సమాజంలో ఉంటారు. మీరు ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలంటే ఒక మంచి అవకాశాలు ఉన్న దేశము, తప్పకుండా వచ్చి ఇక్కడ భవిష్యత్తుని ఇక్కడ సెటిల్ అవుతానికి ఒక వెంకట్ అన్న నూకలాగా నేను మీ అందరికీ విషెస్ తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రయత్నం చేయడంలో లోపం మాత్రం లేదండి, ఎవరైనా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంతసేపు మీ అమూల్యమైన సలహాలను ఎన్నో మాకు తెలియచేశారు. మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, శ్రోతల తరపున, మా తరపున, మా టెక్నీషియన్ సతీష్ తరపున, అందరి తరపున ధన్యవాదాలు. మీకు మీ మేడంకి భోగి సంక్రాంతి కనుము శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ మన మిత్రులు శ్రోతలు, ఎన్ఆర్ఐ తెలుగు రేడియో శ్రోతలందరికీ ప్రపంచవ్యాప్తంగా అండ్ ముఖ్యంగా భారతదేశంలో, అమెరికాలో అండ్ అన్ని దేశాల్లో నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండ్ నా యొక్క విషెస్ తెలియజేస్తున్నాను సంక్రాంతి సందర్భంగా. ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ తెలుగు రేడియో మిత్రులకి, ముఖ్యంగా విలాస్ జుమ్మల గారికి అండ్ అదే మాదిరిగా టెక్నికల్ టీమ్కి అండ్ మీ యొక్క మిత్రులందరికీ అండ్ ముఖ్యంగా మన ఇండియా నుంచి ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేసిన శ్రీదేవి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కొత్త సంవత్సరం, ఈ ఇంగ్లీష్ నామ సంవత్సరము ఏదైతే 2020, అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీ మిత్రుడు ఎన్ఆర్ఐ అండ్ మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్ వెంకటన్న నూకల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. విన్నారు కదండి శ్రోతలందరూ, ఈరోజు నూకల అన్న ఎన్ఆర్ఐ గారి స్పీచెస్
క్వశ్చన్స్ కి అన్ని ఆన్సర్స్ చెప్పారు. మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే వారి వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి, వెంకట్ నూకాల యూట్యూబ్ లో చేసి టైప్ చేసి చూడండి. మీకు ఇంకా ఏదైనా సహాయం కావాలంటే కూడా వారు ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పారు. అందరికి హ్యాపీ సంక్రాంతి అండి. మరొకసారి సైన్ అప్ చెప్పేస్తున్నాను. బాయ్ అండి, టేక్ కేర్. 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 బాయ్ అండి, టేక్.